సమయం కాలేజీ ఓ ఫ్యాషన్ షో కాలేజీ తొలి వల పునరథం కాలేజీ పలు రంగుల సరం కాలేజీ హరితరగని సుఖం కాలేజీ లెట్స్ డాన్స్ సే మనం పరిచయమయ్యా నేస్తాలే పోయా చదివేందుకు వచ్చా కాలేజీలో పలు వెన్నెల నిలయం పలు మార్పులు చూస్తా ఈ చలివే మధురం మన గ్రూప్ లో అందరూ ఉన్నాం కదా మన ముత్తు ఒక్కడే లేడు తెలియదురా చివరిగా మార్క్షీట్ తీసుకునేప్పుడు స్కూల్లో చూసానరా ఆల్బర్ట్ అప్పుడు నువ్వు మాతో కాలేజీలో జారుతున్నావు అని అడిగితే వాళ్ళు నాన్న అడగాలన్నాడురా తర్వాత ఏమైంది తెలియదురా ముత్తు ఉంటే బాగుండేది చూద్దాం మనం వెళ్ళే దారిలో కదా వాళ్ళ ఊరు బస్ స్టాప్ ఉంది అవును ఏ డిపార్ట్మెంట్ బిఏ హిస్టరీ రే మామ మన డిపార్ట్మెంట్ రా మీ ఎవరో తెలుసు కదా తెలీదు తెలుసుకో నీ సీనియర్లం ఏంటి సీనియర్లు అంటున్నా మర్యాద ఇవ్వా గుడ్ మార్నింగ్ చెప్పి అలవట్లేదా మార్నింగ్ సార్ చెప్పించా బాబు ఫుట్ బోర్డ్ మీద జూనియర్లు నించకూడదమ్మా సీనియర్లు మేమే నించవాలి ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళాలి చెప్పిన మాట నిజమే అనుకో మా నాయనతో ఓ కాంట్రాక్టర్ గారు మీ అబ్బాయి చాలా ప్రైజ్లు గెలుచుకున్నాడు వాడిని కాలేజ్ లో చేర్పించు అక్కడ వాడు ఆటల్లో గెలిస్తే దాని ద్వారా స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించవచ్చు అన్నారట అందుకు చేర్పించారు బిఏ హిస్టరీ మొత్తానికి స్కూల్లో లాగానే కాలేజ్ లో కూడా మన సెట్ అంతా ఏకమయ్యం చాలా సంతోషంగా ఉందిరా కాలేజీ తెరిస్తే చాలు ప్రతిరోజు ఇదే సాగు అలా ఉన్నావేంట్రా రమేష్ ఎప్పుడు జాలిగా ఉండేవాడివి పోరా 12 ఏళ్ళుగా చూస్తున్న ఈ పాత మొహాలే ఇంకో 3 ఏళ్ళు అంటాడుతుంటే జాలిగా ఎలా ఉంటాడురా రమేష్ నువ్వే మారలేదురా వీళ్ళు మార్తేగా ఈ జన్మలో మారతాడనిపించట్లేదు రమేష్ ఇకనైనా మారితే మంచిది చూసా ముత్త మొదలెట్టిందా చూడి ముసలం వల్లగా ఇట్టుండకూడదు అట్టుండకూడదని సలహాలు ఇవ్వడం లేదా ఈ పని చేయొచ్చు ఆ పని చేయకూడదని పెద్ద నీతులు చెప్పడం ఈ నువ్వు మర్చుకో ఇదే తడికల పడి కాదు కాలేజీ ఆ మొదలైందిరా ఇలా గొడవ వాళ్ళని చూడు ఎంత జాలీగా ఉన్నారా మీరు కాలేజీ చదువుకోవడానికి వెళ్తున్నారా గుడ్లకు వెళ్ళడానికి వెళ్తున్నారా అడవి మనుషులు అది ఉన్నారు ఎందుకు మీరు కాలేజీకి వెళ్ళేది అంటే చదువుతున్నారట ఎవరా కండక్టర్ ఏంటి ఎదవకోవాలని అడగలేవు ఏమని అడగమంటావు చెప్పు పెద్ద ఆయన ఎన్నేళ్ళ కానిచి చూస్తున్నాను ఈ పిల్లకాయలకి ఎంత చెప్పినా ఇంతే వీళ్ళని చూసి కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చెడిపోతున్నారు మా అరవై చూసి చూడటి పోవాలా అందుకే కాలేజీ కురాలంటే అందరూ చిరాకు పడేది కొత్తగా వచ్చే కుర్రాలు కాస్త మంచి బుద్ధి నేర్పుతారు కానీ ఇలా అరవటం నేర్పుతారా ఏంటి మామ అంత డైలాగ్ వదిలాడు మళ్ళీ అవమానం ఉంది మామ వందనమయ్యా వందనం
వచ్చి జనమంతా కుమ్మడం ఎక్కే వాళ్ళందరూ ఎక్కేశారు కాబట్టి నువ్వు కథలోకి రాన్నా పొద్దున్నే నిద్ర లేచి కాలకృత్యాలు ముగించి కాలేజీకి పోయేమన్నాడు ఏం చేశాడో తెలుసా రూపీస్ కథనే వినరండి ఏ మర్జింట్లో డబ్బులు తెచ్చి ఖర్చడ తాడండి అయ్యా వినరండి అమ్మా వినరండి వినండి 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 వినరండి 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 ఈ విధంగా ఏమర్చి డబ్బు తీసుకుపోయేమన్నాడు బస్సులో పోయేప్పుడు ఎట్టా పోతాడో తెలుసా ఎట్టా పోతాడన్నా ఎలాడుతూ కోతిల ఎలాడుతూ బస్ ఎక్కి ఎలపడి పోతున్నారా అట్టా పోతున్నారా పరుగు తీసెరా ఎనకన పరుగు తీసెరా ఆగిన బస్సు వదిలిపెట్టి పరుగు తీసెరా ఎనక పరుగు తీసెరా ఎక్కినాడురా కిటికి ఎక్కినాడురా దిగరు మీద బుక్కు వేది లుక్కినాడురా ఆ పోకిరి వెకిలి చేష్టలు చూసి కండక్టర్ ఎలాడుతూ సత్తారు ఎందుకు లోపలికి వచ్చి సామనే లోపలికి రమ్మనగానే లోపలికి వచ్చిన మనవాడు ఊరుకుంటాడా కండక్టర్ గుండె తిరేలా గలవెత్తి ఓ పాట అందుకున్నాడు చూడు అది ఏం పాట అన్నా ఇంటికి పోతే పెద్దోళ తంట గుంపుగా నుంచుంటే పోలీసు తంట బస్సులో చూస్తే కండక్టర్ తంట కాలేజీకి పోతే ప్రిన్సిపాల్ తంట ఇదంతా చూసి కడుపు మండిన కండక్టర్ మనోడిని లోపలికి వెళ్ళమన్నా సరే లోపలికి వెళ్ళినోడు ఊరుకుంటాడా అక్కడ ఏం చేశాడన్నా నడతాండోరా అయ్యో నడతాండోరా బస్సులోకి ఎక్కగానే నడతాండోరా నలిగిపాయరా కనపిల్ల నలిగిపాయరా అబ్బాయిల రద్దీ మధ్య నలిగిపాయరా చూడలేదురా ఎవరు చూడలేదురా చూసినా ఇదే మని అడగలేదురా ఇట్టంటే వారం మగువలకెంత విచారం నిలబెట్టి అన్యాయాన్ని అడగాలందరం మన కాలేజీ ఫిగర్స్ వస్తున్నాయి తక్కువ తక్కువ ఇక్కడ జాలీగా ఉన్న మనోడు కాలేజీకి పోయి చక్కగా చదవచ్చు కదా అక్కడ ఏం చేశాడో తెలుసా అక్కడ ఏం చేశాడన్నా అగ్గిపుల్ల ముట్టించి పొగ తాగాడు బుట్టుగా పొగ తాగాడు ఇంట్లోనే తెలియకుండా మందు కొట్టాడు మత్తులు తేలిపోయాడు సినిమాలు చూసి చూసి ప్రేమించాడు ఒకతిని ప్రేమించాడు లవ్వేదో లస్టేదో తెలుసుకోకని అయ్యయ్యో బాధపడ్డాడు పెద్దోళ్ళని మన్నించక చెడిపోయాడు బొత్తిగా చెడిపోయాడు ఇవి అన్ని తప్పులని తెలియజెప్పిన వాడు ఎదిరిస్తున్నారా ఇట్ట జాలీగా ఉన్న మనోడు లవ్ లో ఇరుక్కున్నాడు తన లవ్ ని ఆ అమ్మాయితో ఎలా చెప్పాడో తెలుసా పిల్లగా పుట్టాక అనకు ఎంతో ముఖ్యం అనకు ఉంటేనే లవ్ చేయుట సాధ్యం అట్టా కలిసిన లవ్వే మన భాగ్యం నువ్వే లేకుంటే చావు నాకు ఖాయం అన్నే వెన్నెల్లా ఒకటైతే రుయిలా ఇద్దరం కళ్యాణం ఆడేద్దాం రావే ఇట పాటపాడి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు చివరికి ఆ అమ్మాయి అతను లవ్ చేసుకోవడం మొదలుపెట్టారు ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళతో తెలిసి వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని ఇంకోటికిచ్చి పెళ్లి చేశారు మనోడు ఊరుకుంటాడా ఆ పెద్దోళ్ళ దిమ్మ తిరిగేలా అడిగాడు చూడు అయ్యో ఏం చెయ్యను దైవమా ప్రేమించటమే పాపమా అయ్యో నా గుండెలు మండనే ఇలా భగ్న ప్రేమికుడే చితికిన హృదయంతో తిరిగే మనోడి జీవితం చివరికి ఏమైందో తెలుసా ఆడరా వాడాడరా ముందుకు పోలేక కుంగెరా Thank you.
కాలేజీలో చేరిన ఫస్ట్ ఇయర్ పిల్లకాయలు చక్కగా చదివి జీవితంలో పైకి రావాలని సీనియర్ల తరపున కోరుతున్నాను. డోస్ సరిపోయిందా బాబాయ్? చాలు బాబు, వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. మన క్లాస్ ఎక్కడ? ఏయ్ కవిత, ఏయ్ రమేష్, మన క్లాస్ ఇక్కడ ఉందిరా, రండి 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 రండి. రే మామా, ఈ పిల్లది మన క్లాస్ ఏదో నమ్మలేకపోతున్నాను. సూపర్ గా ఉంది కదా. మొదలు పెట్టావా? ఏంట్రా నువ్వేదో చూడనట్ట. మా నాన్న చెడు ఆ పిల్లని కాకుండా ఇట్ట చూస్తున్నారు. నువ్వు ముసు కూర్చోరా. ఆదిలక్ష్మి చెడు ఆ పిల్లని చూసి నోరెళ్ళ పెట్టుకుంటూ ఎట్ట వస్తుండే. వస్తే ఆదిలక్ష్మి ఆడాలి ఆడాలి సైట్ కొట్టుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. స్కూల్లో లాగా ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ లేచి నిల్చుంటే చాలు. ఇవాళ మొదటి రోజు, పాఠంతో ప్రారంభించి బోర్ కొట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని మనల్ని మనం పరిచయం చేసుకుందాం. నా పేరు శివకుమార్, గత 10 సంవత్సరాలుగా హిస్టరీ లెక్చరర్గా ఉంటున్నాను. నాలాగే మీరు కూడా మీ పేరు, మీరు చదివిన స్కూలు, అలాగే మీ జీవిత లక్ష్యం గురించి ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. కొంచెం జరగబోయి మామా. ఎల్లు మామా, నా మాట ఎల్లు మామా. నా పేరు కామాక్షి. చేతులు కట్టుకోకు, ఇది ఏమన్నా స్కూలా? నా పేరు చేతులు కట్టుకోకుండా చెప్పు. కామాక్షి. చేతులు కట్టుకోకుండా మాట్లాడలేదు. చదివింది గవర్నమెంట్ హై స్కూల్లో. ఉండు, నీ జీవితం రక్షణ చేసుకుంటాను సార్. నా జన్మ భూమి భూమి. ఏంటి అమ్మాయి సైలెంట్ గా ఉంది? నా పేరు ఆదిలక్ష్మి, గవర్నమెంట్ హై స్కూల్లో చదివా. ఉండమ్మా ఉండమ్మా. సార్, నీ జీవిత లక్ష్యం ఏంటో చెప్పమ్మా. తొందరగా చచ్చి ఐశ్వర్య రగడి పిలబడదామని సార్. చెప్పరా, నువ్వు చెప్పమ్మా. మంచి ఉద్యోగానికి పోవాలి. కళ్ళు కొట్ల చీకలమ్ముకో. వీళ్ళు మాత్రం డబ్బులు చెల్తున్నారు ఏంట్రా? నిన్నే చెప్పు. నువ్వు చెప్పు. అరే చెప్పమాటలా? ఏ నువ్వు చెప్పకూడదా? నేను చెప్తానులే గాని నువ్వు చెప్పు. ఏ నువ్వు చెప్పకూడదా? నువ్వు చెప్పు. ఆపి, ఎవరో ఒకళ్ళు చెప్పండి. సార్ అడుగుతున్నారుగా చెప్పు. ఏ నిన్ను అడగలేదా? నన్ను అడిగారని తెలుసు, నిన్ను అడిగారుగా. నా తను చెప్పమంటావా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. రమేష్ చూడాలిద్దరు జంట కావాలనుకుని. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పకూడదా? ఫ్యూచర్ లో మంచి రాజకీయ నాయకులు అవుతారు గాని. వెళ్ళి కూర్చోండి రా, వెళ్ళండి. సార్ చెప్పారుగా వెళ్ళి కూర్చో. ఏ నీకు చెప్పారుగా నువ్వు వెళ్ళి కూర్చో. నాకు చెప్పారని తెలుసు. నీకు చెప్పారుగా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? నీకు చెప్పలేదా? వల్ల కాదురా. ఏ నీకు చెప్పారుగా? నువ్వు వెళ్ళొచ్చు. నా పేరు రమేష్, గవర్నమెంట్ హై స్కూల్లో చదివా. నీ జీవిత లక్ష్యం రాజకీయ నాయకుడిని అవుతా. నా పేరు కవిత, గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. నా పేరు సంధ్యారాణి. నా పేరు సలీమా. ఏంటి పార్టీ కథలు అంటోంది? నీకు పోయి చెప్పాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, హలో, యు ఆర్ ద లాస్ట్ వన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ శోభన. ఐ కంప్లీటెడ్ స్కూల్ ఇన్ బిషప్ గార్డెన్, బెంగళూర్. Why did you join in this course? I want to apply for IAS examination. That's why I joined this course. Good, good. Chusara, IAS exam raipothundata. Viluva telusu ganike ee course enchukundi. Why did you prefer this college? Sir, I joined here just temporarily for some personal reason. I'm waiting for the admission card from Birla Academy, Delhi. Sir, the name on sir? Konnala padu temporary ga ee college lo chadutundata. ఢిల్లీ బిర్లా అకాడమీలో సీటు దొరికిన తర్వాత వెళ్ళిపోతుందట.
హిస్టరీ డిపార్ట్మెంట్కి ఢిల్లీ బిర్లా అకాడమీ చాలా ఫేమస్. అక్కడ ధనవంతుల పిల్లలు ఎంతోమంది చదువుతూ ఉంటారు. అటువంటి కాలేజీలో సీటు దొరకటం చాలా గొప్ప విషయం. గుడ్. ఆహా, మన క్లాసులోకి ఓ అందమైన ఫిగర్ వచ్చిందని ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం సగంలో వదిలేసి వెళ్ళిపోతుంది. తడికలు బండి నుంచి మన తలరాత మారలేదురా. రే రే, స్కూల్లో చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళవే, అటు తిన్నావురా? ఇక్కడేం బాగాలేదు రమేష్, ఆ పక్క ఆకలి చంచుంది, ఇక్కడే కూర్చొని తిందాం. అయితే ఇక్కడే కూర్చుందా? ఆదిలక్ష్మి పిలుస్తుంది రా. చేతులు కడిగావా? చేతులు కడుక్కోకుండా తినే అలవాటు ఎప్పటి నుంచి? ఆహా, మొదలెట్టింది. కవిత, టమోటా రైస్ ఇదిగో తీసుకో. ముత్తు, ఇందా పెరుగన్నావు. ఇదిగో కోడిగుడ్డు. ఇదిగో రా కారపొడి ఇడ్లీ. ఓ తిండిపోతావు, తీసుకో దోశ. ఇదిగో గంగరాజు. ఏంటి సలీమా, మొదటి రోజు బిర్యానీ తెస్తావు అనుకుంటే చపాతి తీసుకొచ్చావు. అది అనుకోకుండా మా నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేశారు. నీచు తినకూడదని డాక్టర్ గారు చెప్పారు. అందుకని అందరం వెజిటేరియన్గా మారిపోయాం. ఇప్పుడు ఎలా ఉన్నారు? పర్వాలేదు. అక్కడే ఆ వెంగళూరమ్మ ఒక్కతే కూర్చునుంది. కవిత, ఆ అమ్మాయిని పిలుద్దామా? ఆ అమ్మాయి మనతో కలుస్తుందా? పెద్దంటి పిల్లల ఉంది, నాకు నమ్మకం లేదు. క్లాస్లోనే ముంగిలా కూర్చుంది. అవును, ఇంగ్లీష్లో మాట్లాడేతాను, మనతో మాట్లాడదు. ఊరికే యాక్టింగ్ లేదు, ఆ అమ్మాయి మీకంటే అన్నగా ఉంటుంది. అసూయత పిలవట్లేదు, ఒప్పుకోండి. దా జరుగు, ఢిల్లీకి పోయేదాకా అమ్మాయి అంటే నిజ ఆనందిత్తా. ఏ రమేష్, నీకు సిగ్గుసరం లేదా? కొత్తగా నేను ఇప్పుడు ఏం చేశాను సిగ్గుపడ్డానికి? నీ మగబుద్ధి చూపిస్తున్నావా? ఒక అందమైన అమ్మాయికి మగ సైట్ కొట్టడం తప్ప? సైట్ కొట్టడం లవ్ చేయడం మగతనం కాదు. ఓ ఆడపిల్లని ముందు ఫ్రెండ్గా సాటి మనిషిగా చూడడమే నిజమైన మగతనం. ఇన్నేళ్ళుగా స్నేహం చేస్తూ మా ముందే ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నావే, ఇదే నన్ను స్నేహానికి ఇచ్చే గౌరవం? ఏయ్, నువ్వెందుకు సీరియస్గా తీసుకుంటావు? వాడేదో ఏడిపించడం కోసం ఎగతాళికి అన్నాడు. ఏంటి ఎగతాళికి? మాట్లాడింది మాట్లాడి, తర్వాత ఎగతాళికంటూ. అదంతకన్నా నీచం. డా, మర్యాద చెప్తున్నా, పోన్లే పోన్లే నూరుకుంటే మరీ రెచ్చిపోతున్నా. రే, నువ్వు మాట్లాడుకో కవిత, ఈ కోరుకో. లేదు ముత్తు, మీరు మగపిల్లలు, ఏమైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు. మా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. మిమ్మల్ని నమ్మే కదా మా వాళ్ళు మీతో పంపుతున్నారు, దానికి తనిచ్చే గౌరవం చూసావా? ఇదేనా స్నేహం అంటే? చూడరా ముత్తు, నేనేదో తమాషా మాట్లాడితే తనేదో సీరియస్గా మాట్లాడుతుంది. అక్క చెల్లెలు మాకు ఉన్నారు, ఏంటి ఆ మాత్రం మాకు తెలుసా? ఈ నెల కలిసి చేస్తున్నా ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే నీతో మాట్లాడమే వేస్ట్. నీకు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడే అర్హత లేదు, ఇక నీకు నాకు మాటలు లేవు. పడ్డానికి దెబ్బల గురకలే అడ్డంగా మాట్లాడు. పోనురా బతిమాలని కొంచెం ఇట్లాంటి పని చేసావు. నీకు అసలు బుద్ధి లేదురా? చూడు ముత్తు, మొదటి రోజు ఎట్టా అయిందో. అడ్డగడితే ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. దాని మనసు కుట్టపడేదాకా ఈ కథ ఎవరు చెప్పినా విందు. సైట్ కొట్టడం లవ్ చేయడం మగతనం కాదు. ఓ ఆడపిల్లని ముందు ఫ్రెండ్గా సాటి మనిషిగా చూడడమే నిజమైన మగతనం. చూడు ముత్తు, కవిత రాలేదు. అంతా రమేష్ గారి మూలానే. వీడు అంతకన్నాను, ఇప్పుడు ఏం చేద్దాం? మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. రమేష్ అయ్యా, నేను చెడ్డానే దమ్ము కొడతా, క్లాస్ కొడతా, సైట్ కొడతా, నాతో స్నేహం ఉంది కానీ వెళ్ళండి. పెద్ద చోటు బుద్ధి చెప్పడానికి, ఆ అమ్మాయి చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పు, అంతేగా? చేసిందని చేసి కోపం తెలిస్తే వెళ్ళి బతమాలుకోవాలా? పోరా. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్నేమందని? నేను మనసులో ఉన్నది చెప్తున్నాను రా, ఆ అమ్మాయి అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. నేను కూడా ఒక తప్పు చేశాను. ఆ బెంగళూరు అమ్మాయికి మొదట నేను సైట్ కొట్టాను. అవును రమేష్, అది నీకు చెప్పనందుకు నన్ను క్షమించరా. కవిత మాట విన్నాక ఛే, మనం ఇలా నడుచుకుందని చాలా సిగ్గుపడ్డాను. అప్పుడే నేను మారాను రా. రే, ఆ అమ్మాయి నాకు తిట్టడమేం కష్టం కాదు, కానీ తన క్యారెక్టర్ గురించి ఆలోచించు. ఎవరికైనా ఏదైనా అయితే సాయం చేయడానికి మొదటుండేది ఆ అమ్మాయిరా. స్నేహం కోసం ప్రాణాలు అర్పించే ఆ అమ్మాయిరా. ఆ అమ్మాయి నువ్వు అలా అంటే
తను ఫీల్ అవదా చెప్పు రమేష్ మనందరి స్నేహం శాశ్వతంగా ఉండాలని నువ్వు అనుకుంటే ఇద్దరు మాట్లాడుకోండి మీరా ఏం బాబు బాగున్నారా బాగున్నా మీరెలా ఉన్నారు బాగున్నాను అమ్మాయి చెప్పింది ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా కాలేజీలు కూడా కలిసి చదువుతున్నారండి అవునండి చాలా సంతోషం అందరూ బుద్ధిగా చదువుకోండి అలాగేనండి వెళ్ళొస్తానమ్మా అలాగేనన్న ఇవాళంటే కొత్తగా ఆటోలో తీసుకొచ్చారు బస్సులో పంపిస్తే బోలా ఇక రోజు ఆటోలోనే వస్తానంది అనుకోండి మీకు ఇబ్బంది కదా లేదు రమేష్ నా వల్లే రావడానికి ఆలస్యమైంది దాంతో బస్సు వెళ్ళిపోయింది అందుకనే ఆటోలో తీసుకొచ్చాను వస్తాను మంచిదండి వండ్రా వెళ్దాం అయ్యయ్యా కవిత ప్లీజ్ ముగ్గురం కలిసి వెళ్దాం త్వరగా కానివరా ఒక్కరో సిగరెట్ కాల్చకపోతే చచ్చిపోవు ఎంత చెప్పినా వేస్టే ఇక అంతే జన్మ మధ్యలో ఈ టెన్షన్ ఒకటి హలో బ్రదర్స్ అగ్గిపెట్టుందా నిన్నే అడుగుతున్నారుగా సమాధానం చెప్పు ఏ నిన్ను అడిగారుగా నువ్వే చెప్పు అరే చెప్పమంటే నువ్వు చెప్పు ఏ నువ్వు చెప్పకూడదా నిన్ను చెప్పమంటే ఏ నువ్వు చెప్పకూడదా ఏ నువ్వు చెప్పకూడదా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు జన్మలో సిగరెట్ తాగడం బెంగళూరు అమ్మాయిలు సిగరెట్ తాగుతారని చెప్పగా విన్నాను నువ్వు తాగుతావా బెంగళూరులో అమ్మాయిలు బీరు కూడా తాగుతారని విన్నాను నువ్వు తాగుతావా పాపకి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఎస్ ముత్తు ఫస్ట్ బిఏ హిస్టరీ 100 మీటర్స్ ముత్తు ఇలారా రన్నింగ్ బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ కొంచెం తక్కువ అనుకుంటాను అవును సార్ మీరు ఇక్కడ నేర్పించినంత ఇదిగా మా స్కూల్ పీటీ మాస్టర్ నేర్పలేదు సార్ మేమే ప్రాక్టీస్ చేసుకున్నాం అర్థమైంది ఇప్పుడు ప్రాక్టీస్ వాల్యూ ఏంటో తెలిసిందిగా అవును సార్ రోజు గ్రౌండ్కి రావాలి కాలేజ్ లీవ్ అయినా డైలీ ఇక్కడ ప్రాక్టీస్ ఉంటుంది నేను గ్రౌండ్లోనే ఉంటాను అర్థమైందా ఎస్ సార్ ఇప్పుడు క్లాస్కి వెళ్ళు వస్తాను సార్ ఎంతసేపు ఆలోచించావంటే అంతమంది ఉన్నారన్నమాట పర్వాలేదులే ఆలోచించు పాపం రమేష్ అమ్మాయి ఆ అమ్మాయి ఇరుక్కుంటే ఈ అమ్మాయి కంగారు ఎందుకు సంజారాణి రమేష్ ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మళ్ళీ గొడవ పెట్టుకోకరా ఏంటి కవిత అలా ఉన్నావు ఏం లేదురా బెంగళూరు అమ్మాయిని మన సీనియర్ కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారు అది చూసి ఇవిడ గారుకుంటే తొరకపోతుంది ఎంతసేపు అలా నించుంటా నోరు తెరిచి రెండు ముక్కలు మాట్లాడమ్మా కాలేజీలో ర్యాగింగ్ చేయడం చట్ట ప్రకారం తప్పా కాదా అవును మరి అమ్మాయిని వెళ్ళి తీసుకురమ్మంటే రమేష్ చూడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇదిగా ఇదేమైనా తడికెలు పడుకున్నావా కాలేజీ సీనియర్ కుర్రాలు తెచ్చుకున్నావే అనుకో అంతే చింపేస్తారు తెలియజేటే చూడు ఎలా మాట్లాడుతున్నాడు పాపం మొత్తం అమ్మాయి తనేమైనా మనతో పాటు చదివేదా రేపో మాపో ఢిల్లీ వెళ్ళి సెటిల్ అయిపోయేది వదిలేయి ఏమైనా అమ్మాయి మన క్లాసే కదా అందుకనే వాళ్ళ చేతిలో తనని తినమంటావా బాలేదానివే ఆగండి సంధ్య ఐట్రా ఏంటి ముత్తు నేను చెప్పినట్టు చేస్తావా చేస్తాను ఇలారా ఓకే ఎంతసేపు అయినా సరే చెప్పకుండా నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎన్న శోభన నా ఉన్న ఎంగ గల్ల తేడ్రది ఏ ఇంగ నిన్ను యోచిచిట్టు ఇరుక ఉంగ అప్పా కిట్ట ఇరుది ఫోన్ వందిరుకు వా పోలా ఏయ్ మాట్లాడుతున్నాం కదా నువ్వేంది తీసుకుపోతున్నా గుడ్ మార్నింగ్ సార్ ఏముంది ఇంత మనిషిని మాట్లాడుతుంటే తన పాటికి తను వచ్చింది తన పాటికి తను మాట్లాడింది తన పాటికి తను తీసుకుపోతుంది ఎందుకంటే చేసావు ఒక్కటి ఇచ్చానంటనా ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి పిచ్చ సకలు అయ్యొద్దని వెళ్ళు వెళ్ళి క్షమించమని అడుగు వెళ్ళు అదిలే ఇల్ల అవంగ అప్పా కిట్ట ఇరుంది ఫోన్ వందిరుకు కూటిట్టు పోలాం తెలుగులో చెప్పి అడవచ్చు కదా ఏమనుకోకండి సార్ వాళ్ళిద్దరు చుట్టాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి అర్జెంట్ అని ఆఫీస్కి ఫోన్ వచ్చిందట ఆ తనతో చెప్పి తీసుకెళ్దాం అని వచ్చింది అది మీకు చెప్పడం చేతగాక భయపడి తమిళ్లో వాగి సారీ సార్ పర్వాలే పర్వాలే తీసుకుపో చాలా థ్యాంక్స్ సార్ వస్తాం సార్ తీసుకుపో తమిళ పాపరా అందుకే అమ్మాయి నోరు తెరవలేదు ఒకవేళ నాడార్సేమో అయ్యర్ అయ్యంగార్ల పిల్ల ఇంటుంది తను ఏ జాతి అయితే ఏం మావా ఫిగర్ మాత్రం సూపర్ అనుకో
తను మళ్ళా గ్రూప్ తో వచ్చింటే దొరికేది కాదు, ఒంటరిగా వచ్చింది కదా. అందుకే వచ్చిన రోజే మనతో పాటు తినడానికి పిలుద్దాం అన్నాను. కవిత వద్దంది. తను ఎవరితోనూ మాట్లాడకుండా మూల కూర్చుంటేను మనమే వెళ్ళి పిలవడం ఎందుకని కవిత వద్దని చెప్పింది. దట్స్ మై మిస్టేక్. తప్పు నాదే. అలానే ప్రవర్తించి ఉండకూడదు తెలుసు, కానీ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నెల రోజుల ముందు మా అమ్మ కార్ యాక్సిడెంట్లో నా కళ్ళ ముందే చనిపోయింది. అది మర్చిపోలేక నేను బెంగళూరులో ఉన్నప్పుడు సరిగ్గా చదవలేకపోయేదాన్ని. నేను ఒక్కతే కూతుర్ని. నా బాధను అర్థం చేసుకున్న మా నాన్న సొంత ఊళ్ళో ఉన్న తాతయ్య గారింట్లో ఉంచి చదివించడం మంచిదనుకుని ఈ కాలేజీలో టెంపరీగా చేర్చారు. నేను ఇంకా ఆ సంఘటన మర్చిపోలేకపోతున్నాను, అందుకే ఎవరితోనూ మాట్లాడలేదు. క్షమించి శోభన, మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం. బాధగానే ఉంది శోభన, కానీ అదే తలుచుకుని మనసు ముక్కలు చేసుకోకూడదు. ఈ లోకంలో నువ్వు ఒక్కతనివే కాదు, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. ఆ ముత్తున్నాడే, అతనికి నీలాగే అమ్మలేదు. అమ్మంటే ముత్తుకు అంత ప్రేమ. ఇది సలీమా. వాళ్ళ నాన్నకు గుండె నొప్పి, బైపాస్ సర్జరీ చేసినా ఇంకా బాధపడుతూనే ఉన్నారు. గంగరాజు ఉన్నాడే, బాగా చదువుతాడు, కానీ అతన్ని చదివించే శక్తి లేక ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. బాగా డబ్బున్నవాడు కామాక్షి, ఒట్టి వెర్రివాడు. అదే అతని బలహీనత. అందరూ చాలా తేలిగ్గా మోసం చేస్తుంటారు. దీని పేరు ఆదిలక్ష్మి. వీళ్ళమ్మా నాన్న వ్యవసాయ కూలీలు, మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని కాపాడాలన్న కసితో చదువుతోంది. మంచి ధైర్యం ఉన్న పిల్ల. ఆ ఆల్బర్ట్ ఉన్నాడే, చాలా అమాయకుడు. అతని సమస్యల్లా వాళ్ళ నాన్నే. రోజూ తాగుచ్చి అందరినీ కొడుతుంటాడు. దీని పేరు సంధ్యారాణి. ఏం కర్మో గానీ దానికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇతని పేరు రమేష్. తను ఇక్కడే నవ్వుతూ మాట్లాడుతుంటాడు. వాళ్ళ నాన్నకి తను కాలేజీకి రావడం ఇష్టం లేదు, ఎప్పుడూ ఏదో పని చెప్తూనే ఉంటాడు. అంతెందుకు, నన్నే తీసుకో. మా నాన్నకు ఐదుగురు పిల్లలు, నేను, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళు ఊదుబత్తుల కంపెనీలో పనిచేస్తూ నన్ను చదివిస్తున్నారు. ఆ చిన్న ఇంట్లో మేము ఏడుగురు ఉంటున్నాం. ఇలా ఎవరి సమస్యలు వాళ్ళకున్నా మేమందరం ఒక్కచోట కలిసామంటే అన్ని సమస్యల్ని మర్చిపోయి మేమందరం సంతోషంగా ఉంటాం. అది మా ఫ్రెండ్షిప్. అమ్మాయితో ఏం చెప్తున్నావు? మన గురించి, మన కుటుంబాల గురించి చెప్పాను. అప్పుడే అమ్మాయి మనసు కుదుట పడింది. అలాగా. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఏ కవిత, ఈరోజు ఫస్ట్ పీరియడ్ ఏంటి? ఇంగ్లీషు. ఇంగ్లీషా? ఏ మావా, ఇంగ్లీష్ అంటరా? రే నోర్మీరా, మనకు అర్థమై చావదు కదరా, సినిమాకి వెళ్తారా రా. ఏ చింతపడ్డావు, మనం వెళ్దానారా? ఇరికించారు కదరా, దెబ్బకి దెబ్బ చిచ్చాను చూడు. కుబ్లా ఖాన్, కుబ్లా ఖాన్, వేర్ హెల్ప్ The sacred river ran through heaven, measureless to a man, down to a sunless sea. So twice 5 miles of fertile ground with walls and towers were girdled and round. ఏంటి, ఏమన్నా అర్థమైందా? అర్థమైంది సార్. ఇంగ్లీష్ నీకు మాత్రమే అర్థమైతే సరిపోతుందా? కూర్చో కూర్చో. మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పని అర్థమైందా? కరెక్ట్. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీరందరూ తెలుగు మీడియంలో చదువుకుని వచ్చుంటారు. ఏం తెలివి సార్. ఇంకా కొంతమంది శుద్ధ పల్లెటూరు నుంచి వచ్చుంటారని కూడా నాకు తెలుసు. ఆహా, కనుక్కున్నారా? మీకు మొదటి 2 ఏళ్ళు ఇంగ్లీష్ ఉంటుంది.
ఇంగ్లీష్లో పాస్ అయితేనే డిగ్రీ వస్తుంది. నేను ఇంగ్లీష్లో పాఠం చెబితేనేమో మీకు అర్థం కాదు. తెలుగులో విడమర్చి చెప్పానే అనుకోండి, పాఠమా పూర్తి కాదు. అందుకే ఈ నోట్స్ చూడండి, మీకోసమని ప్రతి పదార్థం రాసి నేనే స్వయంగా తయారు చేశాను. దీని ఖరీదు కొంచెమే, 40 రూపాయలే, ఓన్లీ 40 రూపీస్. అబ్బో, మా నాయనకన్నా పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడా? అందరూ తీసుకోవాలి, డబ్బు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మెల్లిగా ఇవ్వచ్చు. ఇందా తీసుకోండి. ఏమై నీకు తర్వాత తీసుకుంటాను సార్. నీకు సార్ ఏమిరా, నీకు తీసుకోరా అడుగుతున్నారుగా, తీసుకో. నువ్వు తీసుకో, నా సంగతి ఎందుకు గానీ నువ్వు తీసుకో. నా సంగతి ఎందుకు గానీ నువ్వు తీసుకో. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. నా సంగతి అట్టుంచి నువ్వు తీసుకో. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. పొట్టి వెంగడపల్లా ఉన్నారే, నువ్వు తీసుకో, నువ్వే తీసుకో, నువ్వే తీసుకో, నువ్వే తీసుకో, నువ్వే తీసుకోవా, తీసుకోవా. అవును, నువ్వే బస్ లో వస్తావు, మేము ఇంతవరకు నిన్ను ఎప్పుడూ బస్ లో చూడలేదు. తను ఏమైనా మనలో బస్ లో వస్తుందా? ఏ కార్ లోనో వస్తుంది. ఇక నుంచి నేను కూడా మీతో బస్ లోనే వద్దాం అనుకుంటున్నాను, రమ్మంటారా? సంతోషంగా రండి. అయితే మిమ్మల్ని రండి పొండిని పిలవకూడదు. సరే రా పో. సంజారాణి చమత్కారం చేసింది. మీరందరూ ఒకే చోట కూర్చొని తింటారా? స్కూల్లో ఎప్పుడు 9 మందిని కలిసి తినేవాళ్ళం, ఇప్పుడు కాలేజీలో నీతో కలిపి 10 మందిని తింటున్నాం. ఎక్స్క్యూజ్ మీ, మై డాడీ. మీరు తినండి. హలో శోభన. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ ఐ యామ్ ఫైన్. ఆర్ యు ఫ్రీ నౌ? ఎనీథింగ్ ఇంపార్టెంట్ డాడీ? నథింగ్ లైక్ దట్. కెన్ ఐ కాల్ యు లేటర్? ఓకే శోభన, టేక్ కేర్. ఓకే డాడ్, బై. ఇంట్లో కూడా ఇలా ఇంగ్లీషేనా? అవునవును, తప్పకుండా. నేను చదివే స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే అంతే, ఫైన్ కట్టమంటారు. అందుకే మా ఇంట్లో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడమే అలవాటు చేసుకున్నాం. మనం మన ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడితే ఎలా ఉంటుంది? డాడీ, 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 ఏంద్ర కోతమా? ఏంటి మొత్తం? మీ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళు, మా వాళ్ళు అలా కాదు, అందుకని నవ్వుకున్నాం. అంతకన్నా ఏం చేయగలం? సారీ సారీ సారీ, నేనెవరిని అవమానించాలని అలా చెప్పలేదు, ప్లీజ్. అపార్థం చేసుకోలేదు శోభన, ఉన్న పరిస్థితి చెప్పావు, అర్థమైంది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో మాట్లాడడం పెద్ద కష్టమే కాదు, ఇప్పుడు మీరు కూడా మాట్లాడొచ్చు. ఆహా శోభన, అమ్మాయిని లైన్ లో పెట్టాను, నాలుగు ముక్క ఇంగ్లీష్లో చెప్పు. నువ్వు మారవు, ఇది చెప్పినంత మాత్రాన వచ్చేది కాదు, మాట్లాడుతూ మాట్లాడుతూ నేర్చుకోవాలి. అయితే మేము నీలా ఇంగ్లీష్లో మాట్లాడాలి, మాట్లాడించగలవా? తప్పకుండా, కానీ దానికి మీరందరూ కోఆపరేట్ చేయాలి. చేస్తాం. ఇక మీరెవరు నాతో మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఓకేనా? అప్పుడే మాట్లాడగలుగుతారు. తప్పు తప్పుగా మాట్లాడినా పర్వాలేదు, కానీ ధైర్యంగా మాట్లాడాలి. ఏంటి, మొదలెడదామా? ఈ ఒక్కరోజు వదిలే శోభన, రేపటి నుంచి మొదలెడదాం, సరేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. షల్ వి స్టార్ట్? కవిత. సలీమా. ముత్తు, ప్రయత్నించు. ఎవరైనా మాట్లాడండి. ఐ టాక్. హా, దట్స్ గుడ్, ఐ అప్రిషియేట్ యు రమేష్. థాంక్ యూ. ఓకే, టెల్ మీ వన్ థింగ్, వై ఇస్ ఎవ్రీబడి కీపింగ్ మమ్? టెల్ మీ రమేష్. ఇరుక్కున్నాడు శోభన. నువ్వు అడిగిందేంటో నాకు అర్థమైంది, కానీ దానికి ఇంగ్లీష్లో సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లా. తెలివి తక్కువ, ఆ తెలియకే మేము మూసుకొని కూర్చుని పెద్ద ఇదిగా మాట్లాడు. పర్వాలేదు రమేష్, ఇలాగే ట్రై చేయి. ఏందయ్యా బస్సు ఎందుకు వెళ్దాం? ఏదో రాజకీయ నాయకుల్లో గొడవ అంట, వచ్చిపోయే బస్సులు నాకు తగలాడుతున్నారంట. బస్సు ఎందుకన్నా ముందుకు వెళ్దాం, దిగండి దిగండి, తొందరగా దిగండి. బస్సు ఇప్పుడు తీరండి, అత్త చంపేశారట. వాళ్ళు చంపుకోవటం ఏమో గానీ మనల్ని చంపుతున్నారు. ఈ పాలు ఎవరన్నా వస్తే ఒక కోర్టు కూడా వేయకూడదు అక్క. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళవాలా? ఊరంతా గగ్గులు పెడతా ఉంటే కాలేజ్ అంటే కాలేజ్. రమేష్, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం, రండి. సరే రండి, వెళ్తాం. మెయిన్ రోడ్ లో వద్దు, సందులోంచి వెళ్దాం. ముందు ఆడవాళ్ళని ఇంట్లో దించి, తర్వాత మనం వెళ్దాం. సరే, ముందు ఎవరింటికి వెళ్దాం? శోభన్ ఇంటికి. పర్వాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్తాను, మాట్లాడు. ఊరుకో, నీకేం తెలీదు. బాబు అటు పక్క గొడవ ఏం లేదు కదా? ఏం లేదక్క.
పక్కనే పార్టీ ఆఫీస్ ఉందిగా, దాంతో పాటు దీన్ని పగలగొట్టారు. అటు పట్టుకోరా. ఇంకొంచెం పోయిరా నెమ్మదిగా రా. బంగారా లాంటి పిల్లకాయలు సల్లంగా ఉండండి అయ్యా, దేవుడు సల్లగా చూడాలి. రండి లోపలికి రండి. తాతయ్య అదిగో వచ్చేసింది. ఏంటి తాతయ్య, మేమెంత భయపడ్డామో తెలుసా అమ్మా? ఊరంతా ఒకటే గొడవాయే. నువ్వు ఫోన్ చేయొచ్చు కదమ్మా శోభన, మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావు? నేను ఒంటరిగా రాలేదు బామ్మా, నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. వాళ్ళ లోపలికి రమ్మనమ్మా. రండి లోపలికి రండి. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. కొంచెం ఉండండి, అందరూ కాఫీ తాగి వెళ్దురు గాని. పర్లేదు బామ్మగారు, ఉండండి కాఫీ తాగి వెళ్దురు గాని. వద్దు శోభన, మిగతా వాళ్ళు కూడా ఇంట్లో దించాలి కదా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకోసారి వచ్చినప్పుడు తాగుతాం బామ్మగారు. చల్లగా ఉండండి అయ్యా. శోభన ఏమా, శోభన నీకు ఈ కాలేజీ నచ్చలేదన్నావుగా, ఆ పిల్లల్ని చూడు ఎంత మంచివాళ్ళు. అవును బామ్మ, నేనే వాళ్ళని అపార్థం చేసుకున్నాను. కానీ వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు. నేను ఎన్నో ఊళ్ళలో ఎందరో ఫ్రెండ్స్ని చూశాను. వీళ్ళకు మళ్ళీ నిస్వార్థమైన ఫ్రెండ్స్ని నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను. ఇప్పుడు అందరికి అర్థమైందా? ఏమర్థమైందో నువ్వు చెప్పు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమిటో చెప్పు. ఇక్కడ శోభన ఎవరమ్మా? చెప్పు. నేనే. నీ కోసం మీ నాన్నగారు వచ్చారు. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మాట్లాడరా, వెళ్ళు. బ్యాగ్ నీ దగ్గర ఉంచు, తర్వాత తీసుకుంటాను. అలాగే. అభినవ ఆంధ్రభోజుడని పేరుగాంచిన శ్రీకృష్ణదేవరాయలు జనరంజకంగా పరిపాలించి త్రిలింగ నీకేమైనా అర్థమైందా? శోభన ఎక్కడుంది? అదిగా మాట్లాడుతుంది చూడు. ఢిల్లీ వెళ్ళిపోతుందేమోనే. బాయ్ డాడ్. ఇదిగో నీ బ్యాగు. అంతలోనే మీ నాన్న వెళ్ళిపోయారు పని మీద. నాన్నకి నా మీద కోపం. ఎందుకు? బిర్లా అకాడమీలో సీట్ దొరికింది, ఢిల్లీకి వెళ్దాం రమ్మన్నారు. నే రాను, ఇక్కడే చదువుకుంటానన్నాను, అందుకు కోపం. ఏయ్ ఏంటిది, మంచి ఛాన్సు, వెళ్ళొచ్చు కదా శోభన. అవును, ఆ రోజు ప్రొఫెసర్ గారు కూడా అన్నారు. మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదు. ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? తీసుకో శోభన. ఓ థ్యాంక్స్ ముత్తు. ఏంటి శోభన, ఇవాళ భోజనం తేలేదా? అవును. జూన్
బుల్ ఖాన్ ఓన్లీ 40 రూపీస్
స్నేహం నథింగ్ సార్. ఎటువంటి ఆడమగ స్నేహమైనా చిట్ట చివరికి ఆ స్నేహం ప్రేమతోనే ముగుస్తుంది. సార్ ఏంటి మీరు అంత ఖచ్చితంగా అంటున్నారు? చివరి దాకా స్నేహితులుగా ఉండలేరంటారా? ఉండలేరు. మాకు తెలియదు కాలేజీలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత విచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటారు సార్? నన్నెందుకు బాబు అడుగుతావు? ఆ అమ్మాయిని అడుగు సార్. ఎవరినైనా తీసుకోండి సార్, ముందు ఏ ఇద్దరు మేము ప్రేమించుకుంటున్నామని చెప్పరు సార్. మాది ఒట్టి స్నేహం అంటారు, తర్వాత కొన్నాళ్ళగి ఇద్దరిది ప్రేమ అంటారు, ఇద్దరిని కలపండి అంటారు. ఎంతమందిని చూడడం లేదు సార్. మీరు చూసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరూ అంతే అన్న నిర్ణయానికి రాకండి సార్. ఉదాహరణకి మమ్మల్ని తీసుకోండి. అందరం స్కూల్ నుంచి కాలేజీ వరకు ఆడమ్మగ తేడా లేకుండా ప్రాణ స్నేహితులుగా ఉంటున్నాం. మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే సార్. సరేనండి, ఇప్పుడు ఏం చదువుతున్నారు? బిఏ హిస్టరీ. ఎన్నో సంవత్సరం? ఫస్ట్ ఇయర్ పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా. అవును, అవి పూర్తయ్యాక వచ్చి మాట్లాడండి. ఆ తర్వాత కూడా మీరు స్నేహితులుగానే ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటా సార్. సార్ నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్. చివరి దాకా అందరం స్నేహితులుగానే ఉంటాం. నేను చెప్తున్నాను, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇదే వేదిక మీదకి వచ్చి మాట్లాడతాం సార్. చూడమ్మా, అతను చెప్పిన లాంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పిన లాంటి వాళ్ళు ఉన్నారు. దాని గురించి ఇప్పుడు ఈ వాదనలన్నీ. కానీ ఇది ఒక వివాద వేదికని అనుకోకుండా నీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పావు చూడు. దానిలోనే స్నేహం మీద నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతోందమ్మా. అందుకని నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏంటా మన తిండి పోతే అట్ట పరిగెత్తుండవుతుందే? ఏ మన శోభన ఆ కార్తీక్ లైబ్రరీ దగ్గర నించొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారా? లవ్ చేసుకుంటున్నారేమోరా? అందుకే ఈ పట్టమాడ పిల్లల్ని నమ్మకూడదు అనేది. ఫ్రెండ్ ఫ్రెండ్ అని గుండెలు ఎట్టుకున్నా ఇప్పుడు ఏమైందే? అదిగో శోభన వస్తుంది, ఎవ్వరు అడగద్దు. తను చెప్తుందో లేదో చూద్దాం. సారీ ఫ్రెండ్స్, లైబ్రరీలో కొంచెం లేట్ అయింది. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ సారీ. ఇంత ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? ఏమైంది చెప్పండి చెప్పండి. నాకు ఆకలేస్తుంది. తినిపోతా. నువ్వు చెప్పింది నిజమేనా? లేదనుకో చంపేస్తాను నిన్ను. ఏయ్ ఏంటా గుసగుసలు? చూడు సోభనా, నేను సైడ్కి వచ్చేస్తాను. నువ్వు ఈ పని చేయొచ్చా మరే? ఏ పని? ఎవరి దగ్గర నుంచి నిన్ను కాపాడావు, ఆనే లవ్ చేసి ఇలా దెబ్బ కొట్టచ్చా నువ్వు? ఏంటి నువ్వు అనేది? నువ్వు ఆ సీనియర్ కార్తీక్ లవ్లో పడలా? ఎవరు చెప్పారు? ఇందాక నువ్వు కార్తీక్ లైబ్రరీ దగ్గర నవ్వుతూ మాట్లాడుకోవడం నేను చూసాలే. అయ్యయ్యో, ఆ కామెడీ గురించి మీకు నన్ను ఏమని చెప్పమంటారు? మొదట్లో నేను అతన్ని చూసి భయపడ్డాను, కానీ తర్వాత అతని ప్రవర్తన చూసి నవ్వొచ్చింది. అసలు ఏం జరిగిందంటే, మనం పొగ తాగడం మానండి అనే కార్యక్రమం చేశామే, అప్పుడు ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎవడా అని చూస్తే మొహం అటు తిప్పుకున్నాడు, మళ్ళీ చూస్తే మళ్ళీ తిప్పుకున్నాడు. వీడెవడాని తేరీ బారా పరీక్షగా చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది మన బెదిరించిన సీనియర్ అని. హోరబడుద్దాయ్ నువ్వా అని తెగ నవ్వుకున్నాడు. ఈ విషయం ముందు మీకు చెప్దామని అనుకున్నాను. ఎలా చెప్పను? ఆ రోజు థియేటర్లో ఒక అతన్ని పట్టుకుని చిత్తకొట్టడం గుర్తుకొచ్చి భయపడి చెప్పడం మానేశాను. ఆ తర్వాత నేను అతన్ని చూడలేదు, గుర్తుపట్టలేనంతగా మారి మా ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యాడు. భలే డెవలప్మెంట్. వాడి మనసులో ఉన్న దురుద్దేశం ఏమిటో నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళు మనిషికి అనిపించలేదు, ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి సడన్ గా లైబ్రరీ ముందు నుంచుని నాతో మాట్లాడడం మొదలెట్టాడు. సారీ, ఆ రోజు కొంచెం రఫ్ గా బిహేవ్ చేశాను. ఫ్రెండ్స్ పక్కన ఉండేసరికి ఆవేశపడి తప్పుగా మాట్లాడాను, అందుకే మిమ్మల్ని సారీ అడుగుదామని. ఇట్స్ ఓకే, అది అప్పుడే మర్చిపోయాను. థాంక్స్. థాంక్స్ అండి. ఎనీ టైమ్, ఎనీ హెల్ప్ యు కాల్ అయ్యా. ఏది మనసులో పెట్టుకోకండి, ఐఎమ్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఐఎమ్ గ్రౌండ్ లో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. ఓకే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎనీ టైమ్, ఎనీ హెల్ప్ యు కాల్ అయ్యా. అరరే విలన్ ఇక్కడ కామెడీ నాయడే. నేను ఈ జన్మలో ఎవరిని ప్రేమించను, ఒకవేళ ప్రేమించినా మీకు చెప్పకుండా దాచను. ఏంటి, ఓకేనా? ఇందా
tables up, which is unique for the frequency. And it's Ray Ramesu, senior astronaut. Ray, Ray, Jargon, 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 మీకు ఇప్పుడు నవ్వులాటగానే ఉంటుంది. దీని ఫలితం తర్వాత తెలుస్తుంది శోభన. నీకు నేను ఇప్పుడేం చేశాను కవిత? రమేష్ చేసిన పని ఇదంతా. ఆపండి చాలే ఊరుకో కవిత, శోభను తమాషాగా తీసుకొని నవ్వుతుంటే నువ్వెందుకు సీరియస్ అవుతావు? నువ్వు నవ్వు ఎదుటోళ్ళు నవ్వనివ్వు. వేళాకోళాలు చాలించి కాసేపు చదవరా. తానంటే తందనంట అడిగాడు అక్కడ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. Last 5 minutes. Babu, ఏంటి? సలీమాది మీ క్లాసేగా? అవును, ఎందుకు? వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు? ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ విషయం చెప్దామని. నేను చెప్తానులే. సరే. ఏమైంది? ఏమైంది? అల్లాహు లా ఇలాహా ఇల్లాహు లయ్యుల్ ఖయ్యూమ్ అలిఫ్ లామ్ మీమ్ అలిఫ్ లామ్ మీమ్. ఆలస్యం అయ్యేటుంది, మీరు బయలుదేరండి. మేము ఇక్కడే ఉంటాం. ఆదిలక్ష్మిలు చాలా దూరం, వెళ్ళండి. రే రమేష్, తీసుకెళ్ళు. సలీమాతో చెప్పి వెళ్తాం. చెప్పి వెళ్ళకూడదు, మీరు బయలుదేరండి. నేను ఆల్బర్ట్ ఉండి తర్వాత వస్తాం. రే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇది నిరుమల బాబు? కాదు, మా ఫ్రెండ్ది. సరే. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. ఏమిటో చెప్పండి. అడగడానికి కాస్త బాధగానే ఉంది, అయినా తప్పదు. రేపు ముఖ్యమైన పరీక్ష అమ్మా, అందుకే సలీమాని కాలేజీకి పంపించమని అడగడానికి వచ్చాం. సరే బాబు, తప్పకుండా పంపుతాను. నేటి నుంచి కాలేజీ సెలవులు ప్రారంభం. ఆ మెంటల్ కార్డ్ పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఏమైంది? నా బ్యాగ్ లో గ్రీటింగ్ కార్డ్ పెట్టాడు. ఏది లేవు? ఫూల్. చూడు రమేష్. ఒరి ఒరి, ఈడి పేరు రాసుకోలేదా? ఏందే లవ్వింగ్ ఫ్రెండ్ ఇంతకీ లవ్ ఫ్రెండ్? లవ్ కింద ఒక గీతని రోడ్ అంత వేశారు కదా, పెరిగి ప్రేమికుడు. ఈ రోడ్డు ఎందుకు వేసినట్టు? ఎల్లమ్మగుళ్ళ ఏటన్ నడిచారంట, వెళ్తూ తినిపోదామని. చాలా, మీకు వేరే పనే లేదా? ప్రతిదానికి నవ్వేనా? నీతో నేను అప్పుడే అన్నాను,
నువ్వు వింటాగా క్లాస్ పీకుతోంది. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ దాకా వచ్చింది. రేపు లవ్ లెటర్ అది ఇదేనా ఎక్కడికి వెళ్తుందో. ఇప్పటికే మించిపోలేదు. రా వాడి సంగతి అటు ఏటో తెలుద్దాం. చూడు కవిత, ఇందులో ఆడి పేరు కూడా లేదు. నువ్వు వెళ్ళి అడిగేద్దాం అంటున్నావు. ఆడిది నాది కాదంటేనా? కానీ తనే నాకు సిగ్నల్ చూపించి ఇది నా బ్యాగ్ లో పెడుతున్నానని చెప్పాడు. మరి ఇంకేంటి, రెండు అందరం వెళ్దాం. వాడు కాదని చెప్పని, అక్కడే వాడి మొహం పగలగొడదాం. వదదు, వదిలేయండి. గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. సరే నువ్వు అడగద్దు, మేము చూసుకుంటాం. రండి వెళ్దాం. వద్దు కవిత, నా మూలంగా గొడవలొద్దు. వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ ముత్తు, నువ్వు వెళ్ళి అడుగు ముత్తు. అయ్యో వద్దు, వాడితో గొడవ పడద్దు ప్లీజ్. తొందరపడి గొడవలకు పోయే మనిషి కాదు. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి సమస్యని సులువుగా పరిష్కారం చేస్తాడు. సరేనా? నువ్వు వెళ్ళు ముత్తు. ఊరుకో. ఎక్కడ ఉంటారా? ఇంకెక్కడ ఉంటాడా? బస్ స్టాప్ లో నిలబడి ఉంటాడు. దీన్ని పట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మిస్టర్, ఎట్టనా ఇలా వచ్చావండి? ఏం లేదు, శోభన అండి మా క్లాస్లో అమ్మాయి ఉంది కదా. ఎవరు? శోభన, బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఈ గ్రీటింగ్ కార్డ్ ఉంది. ఇది ఎలా వచ్చిందో కూడా మాకు తెలుసు. అయితే ఏంలే, సీనియర్ కదా, ఓ మాట హెచ్చరిద్దామని. అయినా నీకేంటంత బాధ్యత? ఫ్రెండ్ని కాబట్టి. ఫ్రెండ్ ఇవు. ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్. నాకు తెలియదు నీకేసని, తెలిస్తే తప్పుకునేవాడిని. వస్తా. నోట్ జారకండి, నా ఫ్రెండ్ అండి అమ్మాయి. ఫ్రెండా? లవ్ చేసే వాళ్ళందరూ అనే మొదటి మాట ఇదేనమ్మా. ఏంటి అనేది మాత్రం మాకు తెలుసులే. వెళ్ళమ్మా వెళ్ళు, ఎంజాయ్. ఫ్రెండ్ అట ఫ్రెండ్. ఆ సీనియర్ గాడు ఏం కూసాడు? ఏం లేదు, ఇక వాడిని జోలికి రాడు. మంచి హెల్ప్ చేసావు మొత్తం. అదిగో బస్ వచ్చేసింది. ఫ్రెండా? లవ్ చేసే వాళ్ళందరూ అనే మొదటి మాట ఇదేనమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు, ఎంజాయ్. అవును, అలా తెచ్చాం కదా అండి, వదులుతామా? అవునరా. టిఫిన్ బాక్స్ వద్దావా? లేదు, నువ్వేగా కాలేజీ లేదన్నా. కాలేజీ లేదన్నాను కానీ రోజు గ్రౌండ్ లో ప్రాక్టీస్ కొడాలని చెప్పానుగా. అయ్యో ఇది శోభందే. ఏ, ఈ నీలం రంగు ఏంటే? నీ ప్యాంట్ ఉతుకుతుంటే ఆ రంగు దానికి అంటుకుంది. ఉతికే ముందు ప్యాంట్లో ఏముందో చూడమని ఎన్నిసార్లు చెప్పాను? ఈ రంగు ఎలా పోద్దే? ఇది పోలేదో నీకు తన్నులే. హాయ్ ముత్తు, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వు ఇక్కడ ఒక్కదానే ఇంట్లో కూర్చుని చదవాలంటే బోర్ కొడుతోంది. కవిత ఇక్కడికి వచ్చే చదువుకుంటానంది, అందుకే ఇద్దరం కలిసి కంబైన్ స్టడీ చేయొచ్చని వచ్చాను. గ్రూప్ స్టడీయా? సరే చేయండి, వస్తాను. ఓకే, సీ యూ. కవిత, ఫస్ట్ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ చదవడం మొదలెట్టు. అలాగే. ముత్తు. శోభన. ఏంటి ముత్తు, బస్ మిస్ అయిందా? సరే రా, వెళ్దాం. బస్ ఇప్పుడు వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళు. నేను డబుల్స్ డ్రైవ్ చేయలేననేగా నీ అనుమానం? అని కాదు. మా నాన్న ఎంత బరువు చెప్పు. హాయిని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేశాను. రా, వచ్చి ధైర్యంగా కూర్చో. తొందరగా కూర్చో. వెళ్దామా? వెళ్దాం.
ఇంతకుముందు అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కించుకొని తిరిగేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కించుకొని ధైర్యంగా తిరుగుతున్నారు. అంత చెడింది లోకం. మన రోజులే వేరు, ఈ కాలం పిల్లలు కంత్రీలు. మనం గడప దాటి బయటకు వస్తే వంచిన తల ఎత్తేవాళ్ళమా అక్క? చాలే ఆపండమ్మా, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఫ్రెండ్స్, నాతో చదువుతున్న వాళ్ళు. పెద్ద చెప్పావులేమ్మా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఆడ కుట్టుకు పుట్టి ఆడదని నిందించే బుద్ధిని చూడు, ముందు అది మార్చుకోండి. నోటికొచ్చినట్టు వాగుతున్నా. బాగా స్ట్రెస్ చేయి, బాగా వంగాలి. ఫాస్ట్ గా. రే ముత్తు, సవ్యంగా చేయరా, మోకాలు ఉంచకూడదు. అది సైడ్ కొట్టడం లవ్ చేయడం మగతనం కాదు. ఓ ఆడపిల్లని ముందు ఫ్రెండ్గా సాటి మనిషిగా చూడటమే నిజమైన మగతనం. On your marks, boys, wait for them. Get ready, set. Hey, hey. Hey, Muthu, Yavin ready ko? Savinga chahi. Set. Lit, lit. Set. Bowshot ra. Ye lo kolo unara. Ye wala jistra. Ye ta thondra. Sorry, sir. Sorry, entra. Ye ti sorry. Games lo gelaval ante body matra kaadu, manso control lo undali. నువ్వు అప్పుడే గెలవగలిగేది, అందుకు ఇష్టమైతేరా లేదా గ్రౌండ్ నుంచి వెళ్ళు, నా ప్రాణం ఎందుకు తెస్తావు? బాయ్స్ గెట్ రెడీ. ది కల్చరల్ డెవలప్మెంట్స్ ఆర్ వాస్ట్, వేరీడ్ అండ్ రీజనలైజ్డ్. దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ ది వేరియస్ సెక్టార్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది రీజన్ అండ్ ఆల్సో ద అమ్మా, నువ్వే నా మనసు చెదరకుండా చూడాలి, నా పక్కనే ఉండి నాకు మంచి దారి చూపించాలి. అన్నా, కొట్టకి నేను ఎంతో ఉతికి చూశాను, మరకపోవట్లేదు, బాగా అంటుకుంది. ఓ ఆడపిల్లని ముందు ఫ్రెండ్గా సాటి మనిషిగా చూడటమే నిజమైన మగతనం. హే ముత్తు, ముందే వచ్చేసావా? నీకోసం బస్టాప్లో కొంతసేపు వెయిట్ చేసి చూశాను, టైం అయిందని వచ్చేసాను. అలాగా? నా ముందు ఒక బస్ క్రాస్ చేసి వెళ్ళింది, అందులో వచ్చావా? అవును. అలాగా. హే ముత్తు, ముందే వచ్చేసావా? నీకోసం బస్టాప్లో కొంతసేపు వెయిట్ చేసి చూశాను, టైం అయిందని వచ్చేసాను. వెరీ గుడ్ రా, అతను కొట్టావరా, 10.5 సెకండ్స్.
సూపర్ ముత్తు. కలయా ఇది నిజమా? కలయా ఇది నిజమా? కలయా ఇది నిజమా? ఈ తపనల వరసలు మనసుకు తెలియవు. బలయా ఇది వరమా? ఈ వలపుల మలుపులు వయసుకు తెలియవు. బలయా మోదిగిన గుండెలు ఒక హరివిలు నిండెని రంగులు దాచును ఎదు రెండుగా చీల్చును. కలయా ఇది నిజమా? ఈ తపనల వరసలు మనసుకు తెలియవు. కలయా ప్రేమే నిజమా? బలయా ఇది వరమా? ఈ వరపుల మనపులు వయసుకు తెలియవు. బలయా ప్రేమే వరమా? నేనున్నానంటూ ప్రేమ చొరబడదా? ఆశలేవో వరలుగా విసిరి నీ పగలు వెనరేకెత్తించదా? స్నేహంగా ఉన్నామంటే నవ్వరా? స్నేహమే ప్రేమలే మార్చదా? గుండెల్నే గాలం వేసి లాగదా? నీ నీడతనమంటే నడుపరా? కాదనుకున్నా చేరనుకున్నా ఏదో మాయే కంపిస్తుంది. మనసున ప్రేమే కొలువైందా? కలలోనైనా కాదంటుందా? ఇది నిజమా? కలయా ఇది నిజమా? ఈ తపనల వరసలు మనసుకు తెలియవు. కలయా ప్రేమే నిజమా? మలయా ఇది వరమా? ఈ వరపుల మలుపులు వయసుకు తెలియవు. మలయా సంకెళ్ళే వేసిస్తుంటే దాక్కునా? తీరంలో అలలనే ఆపినా? ముంచెత్తే వెళ్ళు వేదో ఆగునా? పద పదమంటూ పంగులు చూస్తూ ప్రేమను చెప్పవే అన్నది ఉండే వెలుగులు చూసే విడియం మాత్రం వారిస్తున్నది దూరం నుండే. ఇది నిజమా? కలయా ఇది నిజమా? ఈ తపనల వరసలు మనసుకు తెలియవు. కలయా బలయా ఇది వరమా? ఈ వలపుల మలుపులు వయసుకు తెలియవు. బలయామా? ఓదిగిన గుండెలు ఒక హరివిలు నిండెని రంగులు దాచును ఎర రెండుగా చీల్చును. కలయా ఇది నిజమా? ఈ తపనల వరసను మనసుకు తెలియవు. కలయా ప్రేమే నిజమా? బలయా ఇది వరమా? ఈ వరపు
రెండు మూడు రోజులుగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి ఇప్పుడు ముత్తు వాళ్లతో మనం నిజమైన స్నేహితులుగా మెలుగుతున్నాం. అవును, వాళ్ళు మనతో అలాగే ఉంటున్నారు. మనకి తెలిసింది స్నేహమని, కానీ బయట వాళ్ళు మన స్నేహాన్ని అపార్థం చేసుకుంటున్నారు. అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. లేదు శోభన, మనం ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నప్పుడు మగపిల్లలతో నవ్వుతూ మాట్లాడడం వేరు, అదే విడిగా ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడడం వేరు. అవునా? ఎలా చెప్పాలి? నేను స్ట్రైట్గానే చెప్పేస్తాను. నువ్వు ముత్తుతో చనువుగా ఉండడం, అతన్ని స్కూటర్ మీద ఎక్కించుకు తిరగడం, దాన్ని లోకం స్నేహం అనుకోవడం లేదు, తప్పుగా అనుకుంటుంది, తప్పుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుకునే విధంగా మనం ఎందుకు ప్రవర్తించాలి? నువ్వే చెప్పు. అందుకే నీ ప్రవర్తన మార్చుకోవాలి శోభన. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. నువ్వు ముత్తుతో చనువుగా ఉండడం, అతన్ని స్కూటర్ మీద ఎక్కించుకు తిరగడం, దాన్ని లోకం స్నేహం అనుకోవడం లేదు, తప్పుగా అనుకుంటుంది, తప్పుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుకునే విధంగా మనం ఎందుకు ప్రవర్తించాలి? నువ్వే చెప్పు. అందుకే నీ ప్రవర్తన మార్చుకోవాలి శోభన. సరిగ్గా చూడరా, అంతే అంతే అన్న, మీరు వెళ్ళనమ్మా. ఎరగల పండి వెళ్ళచ్చు. అవును, వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. సారీ, ఇంట్లో పనులున్నందువల్ల రాలేకపోయాను. ఓహో, అలాగా. సరే పర్వాలేదు, నేను బయలుదేరుతాను. హలో. ఏంటి? కోచ్ ఏదో మాట్లాడాలన్నారు. సార్, తను వచ్చింది. రమ్మా. సార్. ముత్తూరి ఫ్రెండే కదూ? అవును సార్. తను గ్రౌండ్కి రెండు మూడు రోజులుగా రావట్లేదమ్మా. కారణం ఏంటో తెలియడం లేదు. తెరిస్తులో నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ మీట్ ఉంది, తను గ్రౌండ్కి రమ్మనాలి. ముత్తు ఎల్లెక్కడో వీళ్ళకి తెలియదు అంటున్నారు. నీకేమైనా తెలుసమ్మా? తెలీదు సార్. తెలీదా? ఎలాగైనా కనుక్కుని చెప్తాను సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదుగా నీకు? లేదు సార్. అయితే సరే, అతని భవిష్యత్తుకి ఇదో మంచి అవకాశం, మర్చిపోకుండా చెప్పమ్మా. బాయ్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, లెగ్స్ బాగా లిఫ్ట్ చేయండి, ఫాస్ట్ ఫాస్ట్. ముత్తు ఇల్లు ఎక్కడ? ఆడిల్లు కొండ కాదు అరుణంది, అరుగో ఆళ్ళే ఆడ అయ్యా శెల్లి. ఎవరో వచ్చారు, ఒకసారి పైకి రా. అయ్యా ఎవరో వచ్చారంటే చూసా. నెమ్మదిగా ఇల్లు. అవును, రెండింటికి చూద్దాం. పాపా ఎక్కి కూర్చో. ఆహా వద్దు, పర్లేదు. ఏ రండి, ఆగు పాపా. ఆ
ఇదే మైలు రండి అన్నా అన్నా ఇంట్లో లేడు కాలేజీకి వెళ్తుంటాడు కాలేజీకి రాలేదు అందుకే ఇక్కడికి వచ్చాను మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదే ఇంట్లోకి రండి పర్వాలేదులే కలర్స్ తోడా తాగుతారా ఆ ఏమొద్దు ఆ కాఫీ తాగుతారా సరే ఇంట్లోకైనా రండి రండి ఏదైనా తెమ్మంటారా వద్దమ్మా మంచినీళ్ళు చాలు తనే మా అమ్మ చచ్చిపోయింది రాళ్ళలో లారీ నుంచి కింద పడింది బడికెళ్ళట్లా బడికెళ్ళేదాన్ని అన్న చదువుకుంటాడు నీకు వద్దులే అన్నాడు నాయన సరే నేను వస్తానమ్మా మీ అన్నయ్య వస్తే రేపు కాలేజ్ గ్రౌండ్ కి రమ్మని చెప్తావా అట్టానే శోభనా మీ అన్నయ్యతో పాటు చదువుతున్నాను అట్టానా ఎవరు నిన్ను తిట్టారు బుక్క పెట్టి ఏచేవు ఏడు బాబ కుంటేను ఎన్నెల మనపేను నీలాలని కళ్ళ నీలాలే రాలేను లాలి జో జో వస్తాను కోసం నీతో చదువుకున్న శోభన అనే అమ్మాయి వచ్చింది ఎప్పుడు ఇప్పుడే ఎటే పెళ్ళింది ఆ టేపు బారామా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రామానుజం జో అచ్యుతానంద జో వారు శ్రీనివాసరావు హైకోర్టు జడ్జి మీ ముత్తాత వారెవరు వారు ఐజీ ఆఫ్ పోలీస్ రంగారావు మధ్యలో మాట్లాడుకు జో అచ్యుతానంద మరి వారు అది మీ తాతయ్యదే చిన్ననాటి ఫోటో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామభూమి
నిన్ను గ్రౌండ్కి రమ్మని చెప్పడానికి నిన్న మీ ఇంటికి వచ్చాను. కానీ అక్కడ మీ నాన్న, మీ చెల్లెలు, మీ వాళ్ళు, ఆ ప్రపంచాన్ని చూశాక నువ్వే పరిస్థితుల్లో ఉండి చదువుతున్నావో నాకు అర్థమైంది. నేను బాగా చదవటం పెద్ద గొప్పం కాదు ముత్తు, ఎందుకంటే మా వంశంలో మా నాన్నగారు తాతగారు అందరూ చదువుకున్నవాళ్లే. కానీ నీకు మళ్ళీ పేద కుటుంబంలో పుట్టి చదువు మీద శ్రద్ధ ఉండి చదువుకోలేని వాళ్ళే అభివృద్ధిలోకి రావాలి, అందుకు నువ్వు గెలవాలి. ఈ పోటీలో మాత్రమే కాదు జీవితంలో కూడా. నువ్వు గ్రౌండ్కి రాని కారణం ఏంటో నాకు తెలీదు, అది ఎటువంటిదైనా కావచ్చు, దాన్ని మనసులోంచి తీసిపారే. ఇప్పుడు నీ మనసులో ఉండాల్సింది ఇన్ని కష్టాల్లోనూ నిన్ను చదివించాలనుకునే మీ నాన్న, నీ కోసం తన చదువునే కోల్పోయిన నీ చెల్లెలు. ఇది గుర్తుపెట్టుకుంటే తప్పకుండా గెలుస్తాం ముత్తు. Competitors, those all got qualified to run the final of this prestigious national level athletic meet. On lane number 1 we have chess number 845 Dinesh Reddy of Andhra Pradesh. On lane number 2 172 Sujit Anthony of Kerala. On lane number 3 Sandeep of Delhi with chess number 175. On lane number 4 on lane number 5 with chess number 517 Vaijin Bhutia. On lane number 6 please go back. On your mark. Lane number 8, we have Amit Pal Singh of Bihar. The race is about to be started. The athletes are very much ready to take off as the set. మీరు కూడా మంచి సర్ఫీస్ ఇచ్చారు, అదే విజయానికి కారణం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం. ఎస్, మీరు ఒకసారి ముత్తు ఫ్రెండ్స్ చూడాలి. ముత్తు వెళ్ళి పిలుచుకురా. మీరు కూర్చోండి. కమన్ కమన్ సార్, వీళ్ళు నమస్కారం. నేను ఇచ్చిన ప్రాక్టీస్, వాళ్ళకున్న శ్రద్ధ, ఇవి కాక ఇంకో ముఖ్యమైన విషయం ఉంది సార్. ఎంతటి ఆటగాడికైనా ఉత్సాహపరిస్తే వచ్చే హుషారే వేరు సార్. సార్ మనందరికీ తెలుసు, స్పోర్ట్స్ లో క్రికెట్ కి తప్ప ఇక దేనికి జనం రారని. ఇప్పుడు క్రేజ్ అంతా దాందే సార్. అందుకని అతన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వీళ్ళ సొంత డబ్బుతో తీర్చుకొచ్చి చివరిదాకా అక్కడే ఉండి ఉత్సాహాన్నిచ్చి ఉత్తేజపరిచి అతన్ని గెలిపించారు. వెరీ గుడ్. అందుకే వీళ్ళని పిలవమన్నాను. నేను కాలేజీలో చాలా మందిని చూశాను. ఫ్రెండ్స్ అన్నాక అందరూ కలిసి సినిమాలు చూస్తారు, బలాదూరులు తిరుగుతారు. సహజంగా ఎవరైనా చేసేది అదే. తోటి విద్యార్థిని ఉత్సాహపరిచి గెలిపించే స్నేహితుల్ని ఇప్పుడే చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. తిరుచుకు వెళ్ళాలని ఐడియా ఇచ్చింది శోభనే సార్. ఓ అలాగా, వెరీ గుడ్. జీవితాంతం మీ స్నేహాన్ని ఇలాగే కాపాడుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. శోభన, నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. కృతజ్ఞత చెప్పాలా, ఏడవాలా, లేక ఒక్కటి మాత్రం నిజం, నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం. నేను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అది నేను నీకు ఇచ్చే గౌరవం.
ఏంటి కామాక్షి, ఏంటి హడావిడి? అలా ఆడపిల్లల సిగ్గుపడతావే? నాకు పెళ్ళి. నీకు పెళ్ళి? ఎప్పుడు అన్నా? వచ్చే శుక్రవారం రావాలి స్వప్న. అయినా ఇప్పుడు పెళ్ళేంటి కామాక్షి? మా తాతయ్య వయసులో పెద్దవాడు, ఒంట్లో బాగాలేదు, అందుకే నా పెళ్లి చేసి చూడాలని మొత్తం పడ్డాడు. అదృష్టవంతుడి మా నువ్వు నాకు అట్లాంటి తాతలే. చాలి అడుగుతున్నారుగా చెప్పు. అమ్మో వీళ్ళ గురించి మీకు తెలియదండో, కత్తులతో కాదు మాటలతో చంపేస్తారు. ఒక ఫోటో దిగుదాం అయ్యా. హాయ్ కామాక్షి. రండి. వీళ్ళంతా నాతో చదువుకునేవాళ్ళు, అందరం ఫోటో దిగుదామే. ఇంకొంచెం ఎడవైపుకి జరగండి అమ్మా, ఇంకొంచెం ఇంకొంచెం. స్మైల్, అందరూ నవ్వండి. శోభన, ఇది నేను తీసుకోనా? తీసుకో. ఏ ఏంటి అక్క కుర్తి? పర్వాలా, నువ్వు తిను. ఇప్పుడు కాలేజీ విద్యార్థిని శోభన గారిని వేదిక మీదకొచ్చి పడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి శోభన గారు వేదిక మీదకి రావాలి. కాదు, నాకు తెలుసు, నువ్వే చెప్పుంటా. నేను కాదు. ఏంట్రా, నేను కాదు శోభన. నన్ను ఎందుకు ఇచ్చావేరా? ఆ అమ్మాయి నన్ను అపార్థం చేసుకోదు. అపార్థం చేసుకొని ఫ్రెండేగా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతా? శోభన చాలా బాగా పాడుతుంది. చూపే కదా చంద్రోదయం, చూపే కదా చంద్రోదయం, కవిత లేఖనులలో తోచే వేళ. చూపే కదా చంద్రోదయం, కవిత లేఖనులలో తోచే వేళ. చెలిమి వేసే చిగురులు, కొలువు తీరే కోర్కెలు. చూపే కదా చంద్రోదయం, కవిత లేఖనులలో తోచే వేళ. కడలి అలవలి ఎగసినదా, కదలి తీరమును కలిసినదా, తెలిసి తెలుపక మరలినదా, తీరలు
తెరలుగా పొగిలినదా కొరుకు పడది కరకు హృదయం కొరుకు పడది కరకు హృదయం మనసు మనసు తెలు పగల చూపే కదా చంద్రోదయం కవిత లేఖనులలో తూచే వేళ చెలిమి వేసే చిగురులు కొలువు తీరే కోర్కెలు చూపే కదా చంద్రోదయం కవిత లేఖనులలో తూచే వేళ టికెట్ 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 ఎవరు తీసుకోవాలమ్మా? ఏంటి ముందు మధ్యలోనే వెళ్ళిపోయావు? మేము నిన్ను ఎక్కడెక్కడ వెతికామో తెలుసా? ఏ నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు. అదేం కాదు, ఒకటే తలనొప్పి, అక్కడ ఉండలేకపోయాను అందుకే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయాను. అంతకుమించి ఇంకేం లేదు. గాజులు తీసుకో శోభన. కవిత నువ్వే వేసుకో. అయ్యో వద్దు, కావాలనుకున్నప్పుడు తీసుకుంటాలే. నా మాట విను. వద్దు వద్దు శోభన, వేసుకోమన్నానా? పందిరి కింద పప్పకూడు, ఇవాళ చెట్టు కింద పచ్చడి కూడు. అవునరా అడ్డగాడిదా, అలవాటు నువ్వేం తెచ్చా? తీసుకో దోశ. సలీమా తీసుకో, సలీమా తీసుకో. ఇదిగో ఇడ్లీ. రే ముత్తు ఏం తెచ్చుకోలేదురా, వాడికి ఇవ్వండిరా. ముత్తు వద్దు. శివాలయం దిగండి. ఆ బుట్ట తీయమ్మా. దిగండి 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 త్వరగా. చూడండి, ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ మదురైలో జరగబోతున్నాయి. ఎవరైనా పాల్గొనే వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు ఇవ్వండి. పోటీ లిస్ట్ వచ్చిన చదువుతాను, ఎవరు ఏ పోటీలో పాల్గొంటారో వాళ్ళు పేర్లు ఇవ్వండి. మొదటిది అందాల పోటీ. ఎగతాళి చేయకు రమేష్, సైలెంట్గా ఉండు. శోభన శోభన, నీ పేరు ఇవ్వమంటావా? ఓ తిండిపోతా, నువ్వు ఇచ్చుకో. చెప్పేది నీకు కాదు. తర్వాత డాన్స్ డ్రామా వాటిలో ఎవరైనా చేయడం వచ్చు కదా. తీరా మధురైకి వచ్చాక మన కాలేజీ పరువు దిగి కూడా చెప్తున్నా. సార్ ఇంతమంది క్లాసులో ఉన్న ఒక్కరు కూడా పేరు ఇవ్వలేదు, నేను ధైర్యంగా పేరు ఇచ్చా, గర్వపడండి సార్. పరువు కాపాడితే చాలు. ఇంకా మీలో ఎవరికైనా పేరు ఇవ్వాలనుందా? ఏమై ఆనందం? లేదు సార్. కళా నువ్వు? ఏం జాస్మిన్ నువ్వు పేరు ఇవ్వచ్చుగా. తర్వాత నువ్వు. అయ్యో వాళ్ళని ఇవ్వచ్చుగా. ఇప్పుడు తెలిసిందామా లేవలో? చెప్తా చెప్తా, సెంటర్కి వస్తావుగా అప్పుడు ఇస్తా. మీరు వెళ్ళండి. తాతయ్య తతిత, తాతయ్య తతిత, తితితై తైతయ్య దితితై, పార్వతి పరమేశ్వర. తర్వాత ఇందాక నేను చెప్పానే అది. తాతయ్య తతిత, తాతయ్య తతిత, దితితై తైతయ్య దితితై,
చెప్పింది బాగా గుర్తుపెట్టుకో రమేష్. సరే ఇంకోసారి చెప్తా విను. తాతయ్య తతితా, తాతయ్య తతితా, దిదితై తైతయ్య దిదితై, పార్వతి పరమేశ్వరః. శోభన, నన్ను నవ్వొద్దని చెప్పి నువ్వు నవ్వి గుట్టు రట్టు చేసేలా ఉన్నావు. ఏంటి ఏంటి గొనుగుతున్నావు? ఏం లేదు కవిత, ఆదిలక్ష్మి వెస్టర్న్ డాన్స్ చేయబోతోంది, అందుకని తను డాన్స్ మొదలెట్టేదాకా ఈ విషయం నీకు చెప్పొద్దంది. ఇప్పుడు తన నవ్వి నిన్ను అడిగేలా చేసింది. అవును, నాతో ఎందుకు చెప్పలేదు? నీతో చెప్తే తిడతావని. నేనెందుకు తిడతాను? అందుక ముగ్గురు కనబడడం లేదు. తర్వాత వెస్టర్న్ డాన్స్ పాల్గొని వారు ఆదిలక్ష్మి, కామాక్షి, గంగరాజు, ప్రవీణ్ అండ్ ప్రసాద్ from government of college. మళ్ళీ మన ఆదివేశం చూస్తామో లేదో రండి. అమ్మో, ఈ దదర కొడుతోందా? మీరందరూ చూడండి, నేను బయట ఉంటాను. కవిత, నేను వస్తాను. మనం తింటానికి ఎవరైనా తీసుకొద్దాం. ఎవరికైనా ఏదైనా స్పెషల్గా కావాలా? నాకు ఐస్ క్రీమ్. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? మనలో ఎవరికి ఇష్టమైంది తెచ్చినా అందరూ అదే తింటారు. పద వెళ్దాం. తింగల్పుచ్చి బాగా ఎదుగుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. పది ఐస్ క్రీమ్లు. స్పెషలా సాదా అండి? సాదా చాలు. నేను డబ్బుని చూస్తాను, నువ్వు వెళ్ళు. ఒక స్పెషల్ కసట తొందరగా. ఇదిగోండి, అది బాగా ఆడినందుకు కంగ్రాచులేషన్స్ రమేష్. ఆడబోతున్నందుకు నీకు ముత్తు. ఏ ఫుల్, మీద నీకు ఇచ్చాను కదా, అది నాకుంటావే. ఎప్పుడు దీన్ని సపోర్ట్ చేస్తావు, ఇప్పుడేంటి తిడుతున్నావు? అది తీసుకో ముత్తు. రా, వెళ్ళి ఇంకోటి తీసుకొద్దాం. మన కాలేజ్ ప్రోగ్రామ్ ఎప్పుడే? నెక్స్ట్ మండే అనుకుంటా. శోభన, బాత్రూమ్కి వస్తావా? టైం అయ్యింది, నువ్వు వెళ్ళు. సరే, పడుతుందో ఏంటో. తర్వాత భరతనాట్యం. పార్టిసిపెంట్ రమేష్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ కాలేజ్. పాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభతను వాదము స్వరూపు పరమ పరము భావములు
భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ఏమండి బాత్రూమ్కి ఎలా వెళ్ళాలండి? ఇటువైపు లేడీస్ అటువైపు జెంట్స్. అది సరే కానీ ఎలా వెళ్ళాలండి? అటువైపు వెళ్ళాలి. అటువైపు ఎలా వెళ్ళాలండి? సిక్కు పడకుండా చెప్పమ్మా. స్పీడ్ ఏంటంట అదే టేపో. ఏంటి శోభన? ఏం లేదు. రే ఏంరా ఏమన్నారా? ఏంటి రానా ఏమన్నా చెప్పరా? ఏం కూర్చారు అందరు? నన్ను అడగండి రా. రే రే కొడుతు నన్ను అడుగు. కాదు కాదు నువ్వు ఏదో కూర్చుంటావు చెప్పరా. విను జమ్ముడి చెప్పరా. శోభనను వెళ్ళి మన వాళ్ళని పిలిచుకురా. వెళ్ళి పిలిచుకురా. ఏంరా ఏంరా నువ్వు పిలుచుకురా. వెళ్ళు. రే చెడుకోటొద్దు ప్లీజ్. ఎంత చెప్పిన అర్థం కాదు శోభన. నృత్యం ఎక్కడున్నారు? ముత్తు అదే మామ చొక్కా పట్టుకుంది. అగో వచ్చేవాళ్ళే. మా కాలేజ్ అమ్మాయిని గొడవ చేసింది ఎవడరా? నేవేరా. ఎవడరా వాడు? ఎందుకురా? నీకు పదే పదే చెప్పాను గొడవ పెద్ద చేయొద్దని. విన్నావా? నీ వల్ల ఎంత పని జరిగిందో చూడు. లేదు చోబుడు, ఇంత పని జరుగుతుంది అనుకోలేదు. నిన్న అన్నాడన్న కోపం వచ్చింది. నిన్న అన్నాడా? నన్ను అంది రౌడీ వెదలు నన్ను కూతురు కోసిపోతారు. నేనే నోరు మూసుకున్నాను. నీకెందుకు అంత కోపం? ఎవరినంటే ఏంటి? నువ్వు నా ఫ్రెండ్వి కదా. ఇప్పుడు ముత్తు కాలుకి ఏదైనా అయిందనుకో ఫ్రెండ్ అని నీ కాలు ఇస్తావా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిచ్చిదల్లా బాగుతావు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు శోభన. డాక్టర్ కాలికి ఏం పర్వాలేదు. ఇట్స్ ఓకే, హిస్ ఆల్ రైట్. స్పోర్ట్స్ మ్యాన్ అందుకని. డోంట్ వరీ, గంగారేం లేదు, మజు స్ప్రే అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో అదే తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నన్ను క్షమించు ముత్తు, నా మూలంగానే నీకు ఇలా జరిగింది. కవిత ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి శోభన? ఏంది శోభన ఇది? కవిత జరుగు, జరిగి కూర్చో.
అదేంటి కవిత? ఇవ్వు శోభన. నిన్నే తీసుకో. ఇలా చూడండి, మన హిస్టరీ డిపార్ట్మెంట్ అందరం ఈ సంవత్సరం టూర్కి వెళ్తున్నాం. సైలెన్స్ సైలెన్స్ సార్, కాశ్మీర్కి వెళ్దాం సార్, సార్ బడ్జెట్ ఎక్కువ, ఊటీ వెళ్దాం సార్. సార్ కొడైకెనాల్ పోదాం సార్. ఇది మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళే టూర్ కాదు, ఎడ్యుకేషనల్ టూర్, విజ్ఞాన యాత్ర. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించటమే ఈ విజ్ఞాన యాత్ర ముఖ్య ఉద్దేశం. ఏంటి అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చెన్నైకి బయలుదేరి పక్కనే ఉన్న మహాబలిపురంలో పల్లవులు చెక్కించిన శిల్పాలను చూసి అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరి బోడిగుండు చేయించుకుందామా సార్? నేను కొట్టానంటేనా? ఈడియట్ ఈడియట్ అని. అక్కడి నుంచి తిరుపతి పక్కనే ఉన్న చంద్రగిరి కోటను చూసి, అక్కడి నుంచి ఒయా చిత్తూరు వేలూరు కోటను చూసి ఊరికి తిరిగి వచ్చేస్తాం. మొత్తం 3 రోజుల టూర్. ఇదేం టూర్ సార్? శుద్ధ బోరు, మేము రావు సార్. రాకపోతే మానేయండి, నాకేమో నష్టం, మీకే. ఏంటి సార్ మీరనేది? అవును, ఆల్రెడీ కాలేజీ ఫీజుతో పాటు టూర్ కూడా డబ్బులు కట్టారు కదా. ఇప్పుడు 3 రోజులు ఉండటానికి తినడానికే కదా మీరు డబ్బులు కట్టేది. ఇప్పుడు రాకపోతే ఎవరికి నష్టం? పేర్లు చెప్పండి. అందరూ ఎంత ఏందరూ ఛాలెంజ్ గా ఉన్నారు? రే ముత్తు, మనం టూర్కి వెళ్తున్నావా లేదా? ఓయ్ నువ్వు వస్తావా రావా? నామే దగ్గరతావే, ఎదురుగా ఉన్నారుగా, వాళ్ళని అడుగు. ఓయ్ శోభన, నువ్వు టూర్కి వస్తున్నావా లేదా? అందరూ వస్తే నేను వస్తాను. కవిత నువ్వేమంట? నేనేదో కోపంలో మాట్లాడాను, అందుకని నాతో మాట్లాడడం మానేస్తుందా? తప్పకుండా మనతో టూర్కి వస్తుంది. ఏడవ శోభన, ఏంటి ఇది? ఇంత ప్రాణ స్నేహితంగా ఉంటూ ఎందుకు మీలో మీకు గొడవ? అంత మంది వచ్చి అడుగుతూ ఉంటే నువ్వు ఇలా అలగొచ్చే చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళరామా? ముత్తు, కవిత తప్పకుండా వస్తుంది, మీరు టీ తాగండి. తాగండమ్మా. చెప్పాడు కదా టీ తాగండి బాబు, తాగండి అమ్మా. నా మాట మీద నమ్మకమే కదా, నేను తీసుకొస్తాను, ఇక తాగండి. తప్పకుండా వస్తుంది చూడు. ఇంకా రాలేదు. ఇంకా తను రాలేదే. రే ముత్తు, రే రమేష్, రే ముత్తు, రే మిమ్మల్ని రా, అందరూ వచ్చారా? ఎంతసేపు? 1 నిమిషం. అయ్యో టైం అయిపోతుందిరా. వస్తున్నాం పదండి సార్. మీరు వెళ్ళినప్పుడు రండిరా. కవిత ఆటోనే కదా? అవును రైతు, కవిత రా. కవిత, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా తెలుసా? భలే వాడు అయ్యా. వస్తానన్న. జాగ్రత్త అమ్మా. వస్తాను సార్. వస్తాం సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే సార్. జాగ్రత్తగా ఇద్దరిలోనే ఉలుకు పలుకు లేదు, ఏం చేద్దాం రా? ఇంకో ప్లాన్ అయితే నేద్దాం. మాట్లాడుకోమని చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
కవితా ఇంకెప్పుడు ఈ గాజుల్లో తీయకూడదు ఓకేనా ఆ కాలంలో ఇక్కడ ఏడు బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది ఆనాటి శిల్పకళ నైపుణ్యం చూసారా ఏడో శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో ఇది ప్రధానమైన ఓడరే పిచ్చిచ్చి పట్టిందా ఏంది మన నాదలక్ష్మి అవునేది జాగ్రత్త ఏంటి ఆయుద్రేనా ఎక్కడ ఉన్నారు ఈ జంట కొత్తగా ఉంది రావి పుస్తకాల్లో చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను కొంచెం ఏ లోపంలో ఉన్నారో నీ చతరి చేరితే నాలో పరవశం నీ సఖినై సాగితే సెలయేరే మనసు నీ చతరి చేరితే కోతులు భయపడుతుంది కదా వదిలి మీరు రండి
ఇదే చంద్రగిరి కోట ముఖ ద్వారం. ఈ శిల్పాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. శోభనా, ఇంతకన్నా గొప్పవి లోపల ఉన్నాయి, రండి వెళ్ళి చూద్దాం. సారీ ఆది. ఎందుకు? దెబ్బ తగిలిందా? ఏం లేదులే. దెబ్బ తగిలే ఉంటుందిలే. దెబ్బ తగలలేదు. తగిలే ఉంటుంది. తగలలేదు అంటున్నానా? వెయిట్ మేడం, ఓన్లీ 4 మెంబర్స్. శోభన, నువ్వు అటెళ్ళు. మీరెళ్ళండి, ఇక్కడికి వస్తావా? పర్వాలేదు, మీరెళ్ళండి. పోనీ దానిలో కూర్చో. వద్దులే, తను నీళ్ళంటే భయపడుతుంది కదా. వద్దులే, వద్దులే నించోని. రండి, అందరు తొందరగా ఎక్కండి. ఏ శోభన, ఇందా. నాకు వద్దు. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇందే. ఏంటి అందరి మీద నేను ఇలా చిరాకు పడుతున్నాను? ఇక నేను అలా ప్రవర్తించకూడదు. సారీ కవిత, ఐఎమ్ వెరీ సారీ. భగవంతుడా, నా ఫ్రెండ్స్ నుంచి నన్ను దూరం చేయకు. దిగండి దిగండి, అందరం ఇక్కడే భోంచేసి వెళ్దాం. సార్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్? ధర్మపురికి దగ్గరలో ఉన్నాం. ఆయ్, ఈ చుట్టుపక్కల ఎక్కడ హోటల్ లేదు, ఇక్కడే తిని బయలుదేరదాం. దిగండి దిగండి సార్. ఇక్కడ ఎందుకు సార్? ఒకేసారి మన ఊరు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మన ఊరు వెళ్ళడానికి ఇంకా గంట పడుతుంది. ఇక్కడే తిని వెళ్దాం. దిగండి దిగండి. రండి మా, రండి. సంజయరాణి, ఆదిలక్ష్మి ఇదిగో ఎక్కడ పడుకుందో చూడు. లేవే, లే ఆదిలక్ష్మి, రా భోంచేసేద్దాం. రాను, నాకు నిద్ర. జీవితంలో మన తిండి పోతే మొదటిసారి తినడానికి రానట్టుంది. అది దాన్ని పడుకోనియండి, పార్సల్ తీసుకొద్దాం. అది రండి వేద. మా వాళ్ళందరికీ ఏమేమి కావాలో నిదానంగా అడిగిపో. తినడానికి ఏముంది? వేడి చికెన్ బిర్యానీదా ఉంది. శాకాహారం లేదా? శాకాహారం అయిపూడ్చింది, మాంసాహారం దా ఉంది. శోభన, వెజ్ అయిపోయి నాన్ వెజ్జే ఉందట, ఏం చేద్దాం ఇప్పుడు? ఇవాళ ఒక్క రోజుకి బిర్యానీ తిని పెడతావా? అయ్యో వద్దు. ఇంకా శోభన, చికెన్ ఏమో నేను తింటాను, అన్నం ఏమో నువ్వు తిను. ఈ రోజుల్లో అందరూ తింటున్నారు కదా. నోరు మీద అలవాట్లేని వాళ్ళని బలవంత పెట్టకూడదు. ఇప్పుడు ఈ ఊరికి మొదటిసారి వస్తారా? నేను ఈ మధ్య వచ్చిన. అలాగా? ఏ ఊరేంటి? పుదుకోట దగ్గర గ్రామం. గ్రామమా? మరైతే సొంత రోజులు పొరుగు రొచ్చి పనిచేస్తున్నారేంటి? వ్యవసాయం పాడైపూడ్చింది, అందుకురా బతికించుకుంటూ ఈ ఊరికి వచ్చిన. అయిన వాళ్ళు కూడా ఏండ ఉండాలే. ఇక్కడ ఏదైనా వెజిటేరియన్ హోటల్ ఉందా? ఈ సుట్న ఏడా లేదు. నిండా లోని పోవాలా? 4-5 మీద పైనే పోవాలా? దగ్గరలో ఎక్కడా లేదా? దగ్గరలో అంటే ఓ మైల్ దూరం ఓ 5 హోటల్ ఉండాది. ఆడ భోజనం మారి దొరకదు, పెరుగనం పులిహోరు దొరికినట్టే. ఓ, ఏం శోభన తీసుకురమ్మంటావా? నీకు తెలుసుగా తనకి పెరుగన్నం అంటే ఇష్టమని, వెళ్ళి తీసుకురా ముత్తు. అలాగే. అయ్యో వద్దు ముత్తు, నా కోసం అంత దూరం వెళ్ళొద్దు. నీ ఒక్కదానికే కాదు, నేను వెజిటేరియనే తింటాను.
నువ్వు మా ఇద్దరికి తీసుకురా ముత్తు. సరే కవిత. ఏడు చికెన్ బిర్యానీ. అక్కడ కూర్చున్నారా పదరా. ముత్తు డబుల్ తీసుకెళ్ళు. వద్దు నా దగ్గర ఉన్నాయి. ఉండు నేను ఇస్తాను. వద్దు శోభన నా దగ్గర ఉన్నాయి. లేదు తీసుకెళ్ళు. వద్దు ఇవిగో కావంటే చూడు. శోభన ఏంటి ఆగా? ఏం లేదు. ఏమైంది? లేదు నువ్వు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు. ఒంట్లో బాగాలేదా? సరేరా రెస్ట్ తీసుకుందు. కానీ సార్ నా ఫ్రెండ్స్ మీద నాకు నమ్మకం ఉంది సార్. చివరి దాకా అందరం స్నేహితులుగానే ఉంటాం. కవిత ఏం శోభన నేను చెప్పేది విని అపార్థం చేసుకోగా. ఏం నువ్వు అనేది ఏమైంది నీకు? నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పేయాలనిపిస్తుంది. శోభన యాడోకు అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు నువ్వు నాతో అన్నావి. ఏ రోజు ఏమన్నాను? కాలేజీలో నా గురించి ముత్తు గురించి చెప్పావి గుర్తుందా? మనసుని కొద్ది కొద్దిగా మొత్తం కల్పించేశాను. ఈ విషయం నీకు చెప్పడానికి సంకోచించి నీ మీద ఆదిలక్ష్మి మీద అప్పుడు చిరాకు పడ్డాను. ఇక మీద నేను ఏ విషయం నీకు చెప్పకుండా దాచను. స్నేహం మీద నీకున్న నమ్మకాన్ని కాపాడలేకపోయాను. ఎందుకంటే మొత్తం నేను ప్రాణంగా ప్రేమించాను. మొత్తం నేను మర్చిపోలేను కవిత. ఎవ్వరు ఏమి అడగద్దు అంతా వాళ్ళ నోటి నుంచి విందాం. నాకేం చెప్పాలో తెలియట్లేదు శోభన. ఇది విని సంతోషపడాలో ఏడవాలో నాకు తెలియట్లేదు. కారణం నన్ను అలా పెంచారు. అనుక్షణం మా అమ్మ నా కడుపున మీ ఐదుగురు ఆడపిల్లలే పుట్టారు. అందరికీ పెళ్లిళ్ళు చేసేదాకా సవ్యంగా నడుచుకోండి. ఒక పూట తిన్నా తినకపోయినా మనం గౌరవ మర్యాదలతో బతుకుతున్న వాళ్ళం. అది కాపాడాల్సింది మీరే. ఈ వయసులో అందరూ ప్రేమ దోమ అని అడ్డదారిలో పోకండి. అటువంటిది ఏదైనా జరిగి మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే ఆ మరుక్షణం చచ్చిపోతానని మా అమ్మ చెప్తూ ఉండేది. అలా పెరగడం వల్ల ఏమో నేను నిజమైన ప్రేమను అర్థం చేసుకోలేని ఓ చెడ పదార్థన్నయ్యాను. ఇన్నాళ్ళు నా మూర్ఖత్వంతో అందరినీ ఇబ్బంది పెట్టాను. కానీ ఇవాళ స్నేహం ఎంత గొప్పదో ప్రేమ అంతకన్నా గొప్పదని తెలుసుకున్నాను. నువ్వు ముత్తు సంతోషంగా ఉండాలి. ఏంటి కొట్లని హడావిడిగా మూసేస్తున్నారు? ఎవడో మాజీ మంత్రి వాడే దొంగ పనులు చేసి సొమ్ము నొక్కు పుడిచినాడే, అందుకునే ఇప్పుడు బొక్కలు తోసినాడే. ఆయన ఊరికి సంబంధించిన వాళ్ళందరూ అల్లర్లు చేస్తా ఉండాలి, టీవీలో కూడా చెప్తా ఉంటారే. ఈ సంఘటనతో రాష్ట్రం అల్లకలోలంగా తయారైంది. ఆ మంత్రి వాడు ఈ ఊరు వాడే, మరి గొడవ ఇక్కడ ఎక్కువ చేస్తారు కదా. తప్పుకోండి తప్పుకోండి, అంగడి మూసేయాలా సార్? ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారి కంగారు పడకండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బేలూరు అవతల హోటల్లో భోజనానికి ఆగాం సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ పని చేయండి, పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఉందేమో చూసి అక్కడ ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఓకే, పిల్లల్ని భయపడితే చెప్పండి. అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళి బస్సులో కూర్చోండి. త్వరగా అందరూ వెళ్ళండి. మరి ముచ్చురాలేదు తినడానికి ఏముంది? ఇరుగన్నం పులిహోర ఉంది. ఎంతండి? 10 రూపాయలు. మీకు వెజిటేరియన్ కావాలంటే నాతో చెప్పచ్చుగా, నేను ఏర్పాటు చేసాను కదరా. ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఎలా చెప్పండి? కొంచెం కూడా బుద్ధి లేకుండా. వారు ఎందుకు అరుస్తున్నారు? ఏం జరిగింది? బయట గొడవగా ఉందట, కొట్లన్నీ మూస్తున్నారు. ముత్తు టిఫిన్ కోసం బయటకు వెళ్ళాడు కదా, అందుకని అరుస్తున్నారు. Thank you.
మాట వినండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఓ పని చేయండి, మీలో ఎవరో ఇద్దరు ఇక్కడ ఉండి అతను రాగానే తీసుకురండి. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది, అక్కడ మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఆలస్యం చేయకుండా వచ్చేయండి. రమేష్ సరేరా సార్, మీరు వెళ్ళండి సార్. మీరు బయలుదేరండి, త్వరగా బస్ ఎక్కండి. వెళ్ళండి, త్వరగా ఎక్కండి, త్వరగా రండి. పోనీ కాసేపు ఉందామా సార్? వాళ్ళు తీసుకొస్తారులే, ఎక్కువ ఏంటా మీరిద్దరే ఉన్నారు, బస్ ఏది? రే ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయంట్రా, సేఫ్టీ ఉంటుందని అందరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడికి దగ్గర రారా, వెళ్దాం. సార్ మాకేం తెలియదు సార్, వచ్చేసావు సార్, ఇప్పుడు అందరిని దిగమని చెప్పేస్తాను సార్, ప్లీజ్ ప్లీజ్ మేడం, వీళ్ళు అందరిని తొందరగా దిగమన్నారు మేడం. వీళ్ళతో మాట్లాడరా, ముందు బస్సు దగ్గర పెట్టండి సార్. మీకు దండం పెడతాను సార్, అలా అనుపని చేయకండి సార్. వీళ్ళంతా స్టూడెంట్ సార్, సార్ అందరు దిగిపోతారు సార్, దించారు సార్, ప్లీజ్ సార్,
ఆ రోజు బస్సులో అన్నయ్యగా ముగ్గురు పిల్లలు తగలబడిపోయారు. పాపం ఈ పిల్లల్ని కన్నోళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో. మరల్ని అమ్మాయి అన్యాయం చేసిందిరా. సిప్పరిగా మన అంగట్లోనే తిరిగిపోయారు పిల్లలు. చనిపోయి ఐదారేళ్ళైంది. తోటి పిల్లకాయలు ఏడానికి ఒకసారి వచ్చి దండాలు పెట్టుకెళ్తూ ఉంటారు. నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే. శ్రద్ధ ఉంటే లక్ష్యం ఉంటే కృషి ఉంటే ఎన్నడు నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. కష్టమొచ్చినా శాంతి కోరదాం శాంతి కోరదాం శాంతి కోరదాం మనము నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. ఇక జయం మనదే నేస్తం. తోటి పిల్లకాయలు ఏడానికి ఒకసారి వచ్చి దండాలు పెట్టుకెళ్తూ ఉంటారు. జయం మనదే నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే. శ్రద్ధ ఉంటే లక్ష్యం ఉంటే కృషి ఉంటే ఎన్నడు నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. కష్టమొచ్చినా శాంతి కోరదాం శాంతి కోరదాం శాంతి కోరదాం మనము నమ్మకముతో నిశ్చయముగా ఇక జయం మనదే నేస్తం. ఇక జయం మనదే నేస్తం. ఇక జయం మనదే.